नमस्ते टीआरएस बीआरएस अयिंदी बीजेपी लक्ष्यंगा बीजेपी टारगेट गा ढिल्ली लो निर्वहिंचाल्सिन सभनी खम्मंलो पेट्टि बीजेपीनी 18వ తేదీ ఖమ్మం సభతో టార్గెట్ చేయాలని కేసీఆర్ డిసైడ్ అయ్యిండు. సో ఈ ఖమ్మం భారీ బహిరంగ సభ కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా జనాల్ని భారీ ఎత్తున తరలించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ట్రబుల్ షూటర్ హరీష్ రావుని మామ కేసీఆర్ అల్లుడు హరీష్ రావుని రంగంలోకి దింపిండు. మామ ఆదేశాలు అందుకున్న అల్లుడు హరీష్ రావు మొత్తం ఖమ్మంలో అసంతృప్త నేతలని మొత్తం సిస్టమ్ మొత్తం తన అదుపులోకి తీసుకొని తన ఆదేశాలతో అక్కడ వర్కౌట్ చేస్తున్న పరిస్థితి. సో ఈ ఖమ్మం బహిరంగ సభకి లక్షలాది మందిని తరలించి దేశం దృష్టిని ఆకర్షించాలి అన్నది కేసీఆర్ వేస్తున్న ప్లాన్. దీనిపై మనం మాట్లాడబోతున్నాం. నా ముందు భారతీయ జనతా పార్టీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు గారు ఉన్నారు. నమస్తే రఘునందన్ రావు గారు. గుడ్ మార్నింగ్. బీజేపీ టార్గెట్గా బీఆర్ఎస్ కేసీఆర్ పక్కా స్కెచ్తో పక్కా ప్లాన్తో ఒక భారీ గేమ్తో ముందుకెళ్తున్నట్టుగా కనబడతా ఉన్నది. సో దీన్ని ఎట్లా ఎదుర్కోబోతున్నారు, ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? సి రాజకీయాల్లో హత్యలు ఉండవు రగన్న, రాజకీయాల్లో ఆత్మహత్యలే ఉంటాయి. భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవాలనేటువంటి ఒక లక్ష్యంతో లేదా ఒక ఆలోచనతోటి చంద్రశేఖరరావు గారు చేస్తున్నటువంటి ప్లాన్ తిరిగి ఆయనకే బూమరంగ్ అవుతుంది, ఆయననే దహించి వేస్తుంది. నినగాక మన భోగి మంటలలో ఎట్లా మండి మాడిపోయి మస అయిపోతారో అట్లా మండి మాడి మస అయిపోయేటువంటి కార్యక్రమానికి చంద్రశేఖరరావు గారు తెరలేపినారు. మీరు అన్నారు ఏదో ట్రబుల్ షూటర్ పోయిండు, దానికంటే ట్రబుల్ షూటర్ అనే బదులు పైసల మంత్రి కోట్ల రూపాయలు తీసుకొని పోయి మీటింగ్కి వస్తే మీటింగ్కి వచ్చిన వాళ్ళకి 1000 కార్యకర్తలు అయితే 2000 5000 ఇట్లా పైసలు పంచి ఏదో సమన్వయం చేసినట్టు చేసి ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ తెలంగాణ మూడు రాష్ట్రాలకి ఏదో గొప్పగా జనాన్ని సమీకరించి ఏదో చేసినామని చెప్పి మమ అనిపించుకునేటువంటి ఒక కార్యక్రమం. నిజంగా మీరు బీఆర్ఎస్ పెడితే గడైన పోయి ఖమ్మంలో మీటింగ్ పెట్టడం ఎందుకు? బీఆర్ఎస్ ఉద్దేశాలను మీరు వివరించాలనుకుంటే నేషనల్ క్యాపిటల్లో పెట్టుండ్రి, ఢిల్లీలో పెట్టుండ్రి, అన్ని రాష్ట్రాలకు వెళ్ళి అన్ని రాష్ట్రాలకు అధ్యక్షులను ప్రకటించి తోలుకొచ్చుకోండి. అప్పుడు కదా మీరు బీఆర్ఎస్ అంటే ఏంది అనేది ప్రజలకు తెలడానికి అవకాశం ఉంటుంది. తెలంగాణలో ఒక 102 కార్నర్లో 4.5 సంవత్సరాల నీ పాలన తర్వాత ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవనటువంటి ఖమ్మం జిల్లాకు పోయి నువ్వు ఇలా భారీ బహిరంగ సభ పెట్టి ఏం చేయాలనుకుంటున్నావు? ఒక ఎమ్మెల్యే గెలిచిన గాడికి పోయి ఇలా నువ్వు ఏం చేయదలుచుకుంటున్నావు? ఆ జిల్లాలో సూది దబ్బనం పార్టీలను భుజాల మీద మోసుకుంటా సూది దబ్బనం పార్టీ వాళ్ళతో కలిసి జాయింట్ మీటింగ్లు పెట్టి జాయింట్ వెంచర్లు పెట్టి ఏమొస్తుంది నీకు? బీఆర్ఎస్ సభ ఖమ్మంలో పెడితే ఏమొస్తుంది? ఆ సూది దబ్బనాలే ఏం చేయలేకుండా ఎలకిల పడిపోతున్నటువంటి దేశ రాజకీయాలలో ఇలా నిన్నటిదాకా నిన్ను తిట్టినా నువ్వు తిట్టిన సూది దబ్బనం వల్ల తీసుకొచ్చుకొని ఈ పక్కలను ఆ పక్కలను కూర్చోబెట్టుకొని మునుగోళ్ళు ఏదో వాళ్ళ లాభం జరిగింది, 5000 ఓట్లు 2000 ఓట్లు కలిసి వచ్చి గెలిచినామనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో చేస్తా ఉన్నావు తప్ప నీ లక్ష్యం భారతీయ జనతా పార్టీ కాదు, నీ లక్ష్యం సెల్ఫ్ గోల్ అని నేను అనుకుంటాను. ఆయన ఎందుకు ఖమ్మంలో సభ పెట్టిందంటే కేసీఆర్ ఎప్పుడైనా కూడా ఏమి లేని దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాడు కదా. ఆ ఖమ్మంలోనే స్టార్ట్ చేసి మీరు ఏదైతే ఆ ఖమ్మంలో ఉన్న పొంగులేటి లాంటి నాయకుల్ని టార్గెట్ చేసి బీఆర్ఎస్ లీడర్ని బీజేపీలోకి తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారో అక్కడే మీరు అనుకున్న ఆ లక్ష్యాన్ని ఛేదించి అక్కడే సభ పెడుతున్నాయి అనుకోవచ్చు కదా. ఖమ్మంలో సభ పెట్టడానికి 2 కారణాలు. ఒకటి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉంటున్నారు, అసంతృప్తిని వెలిగొక్కుతా ఉన్నారు, ఏదో ఒక నిమిషంలో టీఆర్ఎస్లోంచి బయటికి పోతారు. దిస్ ఈజ్ వన్ యాంగిల్. సెకండ్ యాంగిల్, తుమ్మల నాగేశ్వరరావు గారిని కందాడి ఉపేందర్రెడ్డి గారిని పాలేరులో గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని తీసుకున్న తర్వాత తుమ్మల పార్టీ మీద టీఆర్ఎస్ మీద ఒక రకమైనటువంటి గురువుతోటి ఉన్నాడు, ఎవరికి వాళ్ళు సమావేశాలు పెడతా ఉన్నారు. వీళ్ళిద్దరూ రేపు టీఆర్ఎస్ పార్టీని వీడినట్లయితే ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ అనేదానికి ఇంకా మనుగడ ఉండదు. ఏ సూది దబ్బనం పార్టీలు కూడా మనల్ని కుట్టయి అతకయి మనకు బతుకు తెరువు లేదని ఆలోచించి అల్లుడు హరీష్ను పంపించి మళ్ళీ దాంట్లోంచి ఒకరిని తుమ్మలను మళ్ళీ ఏదో పిలుచుకొని రా తుమ్మల అని చెప్పి ఎన్నడలేని మన భద్రాద్రి జిల్లాలో కలెక్టర్ ఓపెనింగ్ రోజు మొత్తం వెంబడబెట్టుకునేటువంటి కార్యక్రమాన్ని చేసినాడు. తుమ్మల నాగేశ్వరరావులు, కడియం శ్రీయర్లు, మండవ వెంకటేశ్వరరావులు వీళ్ళు ఇంకా ఇప్పుడు ఈ రాష్ట్రం లోపల చంద్రశేఖరరావు గారిని నమ్ముతారని అయితే నేను అనుకుంటలేను. కడియం శ్రీయర్ గారికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్, కడియం శ్రీయర్ గారికి ఎంత బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉందో మీకు తెలుసు నాకు తెలుసు. బయటికి శ్రీయర్ గారు ఎంత ఖండించినా కడియం శ్రీయర్ గారి లోపల ఎంత కుతకుత అంటున్నారో మీకు తెలుసు నాకు తెలుసు. మండవ వెంకటేశ్వరరావు గారు కేసీఆర్ గారికి సమకాలికుడు అనుకుందామా, ఒక అడుగు సీనియర్ అనుకుందామా? నిజామాబాద్ జిల్లాలో ఒక బలమైన సామాజిక వర్గాన్ని రిప్రజెంట్ చేసే మండవ వెంకటేశ్వరరావు గారిని పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు నీ అంతలు నువ్వే ఇంటికి పోయి ఆయన పిలిచిండో పిల్లో లేదో నాకు తెలియదు కానీ కలిసి ఆయన కండువాగప్పి ఆయన నియలడదాకా మళ్ళీ ఎడ కనబడకుండా చేసావు. తుమ్మల నాగేశ్వరరావు తీసుకొచ్చి బై ఎలక్షన్స్లో పెట్టి గెలిపించి మంత్రిని చేసి అవసరం తీరిపోయిన తర్వాత మళ్ళీ తుమ్మల నాగేశ్వరరావు గారి పేరు కూడా ఎత్తడానికి ఉచ్చరించడానికి నువ్వు ఇష్టపడతలేవు. సో ఇట్లా బలమైనటువంటి సామాజిక వర్గం తెలుగుదేశంలో నీకంటే నీ సమకాలికులు నీకంటే ఒక అడుగు ముందున్న వాళ్ళని అనుకున్న వాళ్ళని తెచ్చి ఏదో రాష్ట్రంలో కొడుకు వ్యతిరేకంగా ఎవరు లేకుండా సీనియర్లంతా జట్టు కట్టకుండా
ఒక ప్లాన్ చేసి ఏదో చేద్దామని అనుకున్నాడు. కొన్ని సందర్భాల్లో ఆ ప్లాన్ సక్సెస్ అయినట్టుగా అనిపించింది, కానీ ఇప్పుడు రెండోసారి ఎన్నికలు మూడోసారి ఎన్నికలు ఫేస్ చేసేటువంటి ఈ టెన్యూర్కి వచ్చినప్పుడు వీళ్ళంతా, నేను లాంగ్ బ్యాక్ చెప్పినారా కన్నా మీకు ఒక లైన్ గుర్తుండాలి, నేటి ఫిరాయింపుదారులే. నువ్వు ఎవరెవరినైతే పక్క పార్టీలకి వెళ్ళి తెచ్చుకొని ఫిరాయింపుదారుల్ని ప్రోత్సహించి టీఆర్ఎస్ బలంగా ఉందని ఒక మెసేజ్ పంపదలుచుకున్నావు సమాజానికి, ఈ ఫిరాయింపుదారులే రేపు పిరంగులు అవుతారు. ఈ పిరంగులు వేలిన రోజు ఆ మంటలను దహించి వేయబడతావని చెప్పిన నేను. మొదటి పిరంగి నీకు నిజామాబాద్లో వేలింది, నిజామాబాద్లో ఒక పిరంగి వెళ్తే నీ బిడ్డ కాలిపోయింది. అక్కడ అర్థం కాలేదు నీకు, అక్కడ నీ బిడ్డ ఓడిపోవడానికి కారణం బయట వాళ్ళు ఎవరు కాదు, మీరు చేసినటువంటి స్వయంకృత అపరాధాలే మీ కూతురు ఓటమి కారణం. ఈవెన్ దెన్ ఆల్సో యు ఆర్ నాట్ రియలైజింగ్ ఇట్. ఫిరాయింపుదారులతోటే టీఆర్ఎస్ బలపడుతుంది అని అనుకుంటా ఉన్నావు, అది తప్పు అనేది నీకు రేపు ఖమ్మం బహిరంగ సభ తర్వాత మళ్ళీ అర్థమవుతుంది. అన్నా నువ్వు అధికారంలో ఫిరాయింపుదారులు అంటున్నారు, మీరు ఫిరంగుల్లా పేలుతారు అనుకుంటున్నారు, పేలుతాడనుకున్న తుమ్మల ఇవాళ బీఆర్ఎస్ సభ సక్సెస్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు, అదే కడియం టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడు, అదే బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడు. సి నేనేమంటున్నాను, వాళ్ళు శారీరకంగా అక్కడ ఉన్నారు, తుమ్మలని మీరు ప్రయత్నం చేశారు కానీ అది సక్సెస్ కానట్టుంది కదా. మా ప్రయత్నం కాదు, వారి ప్రయత్నం అది. తుమ్మల గారు మానసికంగా అక్కడ ఉన్నారా, శారీరకంగా అక్కడ ఉన్నారా, తుమ్మల గారు రాజకీయం ఏం చేస్తారు, ఖమ్మం జిల్లాలో తుమ్మల గారు రాజకీయ భవిష్యత్తు ఏమవుతుంది, రేపు బీఆర్ఎస్ సభ తర్వాత నామా నాగేశ్వరరావు ఎటుపోతారు, నామా నాగేశ్వరరావు ఉంచుకుంటారా, పంపించేస్తారా, సో మెనీ అదర్ ఇష్యూస్ ఆర్ దేర్ అక్కడ. పువ్వాడ అజయ్ ఒక వర్గం నడుపుతుండు, నామా నాగేశ్వర గారు ఒక వర్గం నడుపుతారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక వర్గం నడుపుతారు, తుమ్మల నాగేశ్వర గారు ఒక వర్గం నడుపుతారు, ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ ఎల్ఎస్ బీఆర్ఎస్లోనే ఇన్ని వర్గాలు నడుస్తూ ఉన్నాయి. ఇందులో ఒకరంటే ఒకరికి మధ్యలో సరైనటువంటి పొంతన లేదు. పొంగులేటి ఏమన్నారు, నేను కేటీఆర్ గారి ముఖం చూసి ఇంతకాలం మౌనంగా ఉన్నా అన్నారు. పువ్వాడ అజయ్ గారిని పిలిచి మంత్రిని చేసింది ఎవరు, కేటీఆర్ గారే. తుమ్మల కేసీఆర్ గారికి సమకాలీకుడు, మరి తుమ్మలకి ఎందుకు అన్యాయం జరిగింది, హరీష్ మనిషి అని అన్యాయం జరిగిందా, కేసీఆర్కి సమకాలీకుడు అని అన్యాయం జరిగిందా, ఇట్లా అక్కడ చాలా అంశాలని మనం బేరీజ్లోకి తీసుకోవాలి. మరి రేపు తుమ్మలని మీరు ఎంకరేజ్ చేస్తే పాలేరులో ఎవరికి ఇస్తారు, కందాడి ఉపేందర్ రెడ్డి గారి పరిస్థితి ఏంది, సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయనకి ఇస్తారా, తుమ్మల నాగేశ్వరరావు గారికి ఇస్తారా. ఒకవేళ అట్లే తీసుకుంటే స్టేషన్ గన్పూర్ మీరు అడిగినారు, రాజయ్య గారికి ఎమ్మెల్యే ఇచ్చారు, శ్రీహరి గారికి ఎమ్మెల్సీ ఇచ్చారు, ఏం జరుగుతుంది ఆ నియోజకవర్గంలో, పచ్చబగ్గడి బడ్డేస్తే బగ్గు బగ్గుమని రోజు తిట్టుకుంటూనే ఉన్నారు కదా, రోజు మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి కదా. ఇవి పార్టీ డెవలప్మెంట్కి ఎట్లా ఉపయోగపడతాయి అనేది మీరు ఆలోచించుకోండి. ఆ జిల్లాలో కడియం శ్రీహరి గారికి, ఎర్రబెల్లి దయాకర్ గారికి మధ్యన పచ్చగడ్డేస్తే బగ్గుమంటుంది. ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాక ఎట్లా సర్వైవల్ అవుతుంది పార్టీ అది. అందుకనే సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నారు కేసీఆర్ గారు. ఏ ఫిరాయింపుదారులనైతే అందరినీ జమ చేసి తన పార్టీ బలపడ్డది, ప్రతిపక్షం లేదు, రాష్ట్రంలో నన్ను ఎదిరించేటోడు ఎవరు లేడు అనేటువంటి ఒక చరిష్మా ఉంది అని చెప్పి చూపించుకుంటుందుకు. మీరే ఆలోచనలో ఉన్నారు, ఒకవేళ తుమ్మల రాకపోతే నామా నాగేశ్వరరావు వస్తాడు, లేకపోతే ఇంకొక ఆయన వస్తాడన్న ఆలోచనలో ఉన్నారా? ఎన్నికలు చాలా దూరం ఉన్నాయి, ఇంకా 11 నెలల వ్యత్యాసం ఉందన్న. ఒక చిన్న సంఘటనతోటి ఈ దేశ రాజకీయాలు మారిపోయినటువంటి ప్రస్తుత పరిస్థితులలో మీరు ఇంకా 11 నెలల తర్వాత ఏం జరుగుతుంది, ఎందుకు ఆలోచించాలి ఇంత తొందర ఎందుకు? తుమ్మల అక్కడ విభేదించున్నాడు, రేపు నామా నాగేశ్వరరావు తన పరిస్థితి ఏందనేది తెలియదని కొట్టుమిట్టాడుతున్నాడు, కందాడి ఉపేందర్ రెడ్డి గారు మౌనంగా ఉన్నారు. ఎంతమందిని జోలవాడుతావు నువ్వు, ఎంతమందిని ఎన్ని రోజులు కప్పు పూచుతావు? ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ఎవరు ఆగుతారు, నాకు బీఫామ్ వస్తుందా, నేను గెలుస్తానా, నేనున్న పార్టీ బతుకుతుందా బతకదా, దిస్ ఈజ్ ఓన్లీ ద వన్ గోల్ బిఫోర్ ఏ పొలిటికల్ లీడర్. ఇవన్నీ ఆలోచించుకున్న తర్వాత వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారు? నీకంటే నాకంటే వాళ్ళ రాజకీయాలలో చాలా అనుభవజ్ఞులు రగన, వాళ్ళ నిర్ణయాలు నీకు నాకు ఊహకి ఎట్లా అందుతాయి అనుకుంటావు నువ్వు? ఖచ్చితంగా యూ విల్ గెట్ సఫకేషన్ ఇన్ ద ఖమ్మం డిస్ట్రిక్ట్, వరంగల్ డిస్ట్రిక్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ నల్గొండ ఆల్సో యూ విల్ గెట్ ద సఫకేషన్. ఖమ్మం లాంటి ఏరియాల్లో, గోదావరి బెల్ట్ ఉన్న ఏరియాల్లో మీ ప్రభావం ఏముంటుంది? అన్నా ఇప్పుడు పార్టీ, భారతీయ జనతా పార్టీ ప్రతి బూత్లో బలపడుతూ వచ్చిందన్న. మీకు ఇష్టం ఉన్నా కష్టం ఉన్నా 25,000 ఓట్లకి ప్రతి నియోజకవర్గంలో యాజ్ అండ్ టుడే, ఈ రోజు ఎన్నికలు జరిగితే ప్రతి నియోజకవర్గంలో 25 నుంచి 50,000 ఓట్లకు భారతీయ జనతా పార్టీ ఉందన్న. ఈ ఎన్నికల సంవత్సరంలో కొత్త కొత్త నాయకులు, బలమైన నాయకులు చేరితే ఈ 50-60 క్రాస్ అయితే ప్రతి ఎలక్షన్ గెలిచిపోతామన్న. మేము ఇప్పటికే మాకు బలమైన అభ్యర్థులు, పోయిన ఎన్నికలలోనే మీరంతా మేము డిపాజిట్ పోయినామని పదే పదే విమర్శిస్తున్న తరుణంలోనే మీరు నిజంగా స్టాటిస్టిక్స్ని చూసి లెక్కలేసుకుంటే 20,000 నుంచి 45-50,000 దాకా ఓట్లు వచ్చిన వాళ్ళు మేము 30 మంది క్యాండిడేట్లు ఉన్నాం పార్టీకి, 30 మంది ఉన్నాం అంటున్నాం. ఆ తర్వాత ఇప్పుడు 2019 తర్వాత మా పార్టీలో సుమారు 20 మంది మాజీ ఎమ్మెల్యేలు చేరిండ్రు, ఒక 7-8 మంది ఎక్స్ఎంపీలు జాయిన్ అయినరు. ఏముండదు ఆ పార్టీ మీద ఇంపాక్ట్? 1,000, 2,000, 5,000 కదా ఇప్పుడు ట్రయాంగిల్ ఫైట్ వచ్చినటువంటి పరిస్థితులలో 20 మంది మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు చేరినన్న బీజేపీలో. వై యు ఆర్ నాట్ కన్సిడరింగ్ దెమ్? వికారాబాద్లో చంద్రశేఖర్ గారు చేరిండ్రు, స్టేషన్ గన్పూర్లో విజయరామారావు గారు చేరిండ్రు, కుత్బుల్లాపూర్లో కూన శ్రీశైలం గౌడ్ గారు చేరిండ్రు. ఇట్లా చెప్పుకుంటే పోతే నీకు సుమారు 20 మంది మాజీ ఎమ్మెల్యేలు చేరినన్న బీజేపీ లోపల. ఏముండదు వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్? 1, 2, 3 చంద్రశేఖర్ గారు ఎన్నిసార్లు గెలిచారు, విజయరామారావు గారు ఎమ్మెల్యే చేసిరు, ఎంపీ చేసిరు, ఎన్ని పనులు చేసిరు, ఎన్ని బాధ్యతలు నిర్వర్తించారు? వాళ్ళకంటూ వ్యక్తిగతం క్యాడర్ అంటూ ఉండదా? మనిషికి 5,000, 10,000 ఓట్లు తీసుకొచ్చుకుంటే రేపు ఎంత చేంజ్ వస్తుంది తెలంగాణ డైనమిక్స్ లోపల? కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈజ్
హావింగ్ ఏ గుడ్ ఆపర్చునిటీ ఇన్ తెలంగాణ. సో పొద్దున 10 లక్షల మందితో పెడతాడో 15 లక్షల మందితో పెడతాడో, ఒకవేళ ఆ సభ సక్సెస్ అయ్యి భారీ ఎత్తున ఇగో జన సందోహం ఇట్లా వచ్చిండ్రు ఈ పార్టీ కోసం, బీఆర్ఎస్ కోసం, ఇక మనం దేశ రాజకీయాలను మార్చబోతున్నామని ఒక ప్రొజెక్షన్ కనుక ఇవ్వగలిగితే, రేపు జరగబోయే మీటింగ్, 18న జరగబోయే బీఆర్ఎస్ సభ ఏమైనా ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉందా? ఏం ఎఫెక్ట్ ఉంటుందన్నా, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, నువ్వు అధికారంలో ఉన్నావు, విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెడతా ఉన్నావు, వెహికల్స్ పెడతా ఉన్నావు, ఆర్టీఓలను కంట్రోల్లోకి తీసుకుంటా ఉన్నావు, బస్సులు సీజ్ చేపిస్తా ఉన్నావు, ఎక్కడికక్కడ బస్సులు పంపిస్తా ఉన్నావు, మీటింగ్ వచ్చిన వాళ్ళకి 1000 రూపాయలు ఇస్తా ఉన్నావు. ఛత్తీస్గఢ్లో, ఆంధ్రప్రదేశ్లో, భద్రాచలంలో, మహబూబాబాద్లో, ఖమ్మంలో రికార్డుతే కానీ డొక్కాడనటువంటి అనేక మంది పేద ప్రజలు, నువ్వు వాళ్ళ జీవన స్థితిగతులను మార్చకుండా, వాళ్ళకు పొడు భూములు పట్టాలు ఇవ్వకుండా, ఏ లక్ష్యం కోసం అయితే వాళ్ళు వివిధ పార్టీలకి వెళ్ళి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు నీ పార్టీలు చేరిన రోజు ఆ మాటలు చెప్పుకుంటూ చేరిండ్రు, ఒక పొడు భూముల సమస్య పరిష్కరించు, స్వచ్ఛందంగా ప్రజలు వస్తారు, ఖమ్మం జిల్లా టర్న్ అవుతుంది. కానీ జూదమాడుతూ, పైసలు పెడుతూ, ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ, పక్క పార్టీలను నిర్వీర్యం చేస్తూ, బీఆర్ఎస్ ఏదో గొప్ప 5 లక్షలకు దాటి రారు అక్కడ. 5 లక్షల మంది కోసం వాళ్ళు డబ్బులు సమీకరించారు, డబ్బులు పంచుతూ ఉన్నారు, 5 లక్షల జన సమీకరణ చేసి మీడియాకు అన్ని పెయిడ్ ఆర్టికల్స్ ఇచ్చి ఓహో ఏదో జరిగిపోయింది అని చెప్పుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప జన సమీకరణతో ఏం జరుగుతుంది? అట్లంటే రేవంత్ రెడ్డి గారు బై ఎలక్షన్స్, ఈటల రాజేందర్ గారు బై ఎలక్షన్స్కి వచ్చినప్పుడు దాదాపు 8 సభలు అడ్రస్ చేశారు. ఆ 8 సభలలో కలిసి ఆ రేవంత్ రెడ్డి గారి సభలకు వచ్చిన జనాలందరూ ఓట్లేస్తే ఆయనకు 2 లక్షల ఓట్లు రావాలి. ఏమొచ్చినాయి మరి వాళ్ళకి? ఎన్ని వచ్చినాయి ఓట్లు అక్కడ? కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లు ఎన్ని? నేను వ్యక్తిగా రేవంత్ రెడ్డినో కాంగ్రెస్ పార్టీనో విమర్శిస్తలేను అక్కడ. జనం నీకు ఓటేయొద్దని డిసైడ్ అయ్యారు. చంద్రశేఖరరావు గారు ఇంటికి 10 లక్షలు ఇస్తే కూడా చంద్రశేఖరరావు గారికి, బీఆర్ఎస్ పార్టీకి జనం ఓటేయడానికి లేరు, తెలంగాణ అనే సెంటిమెంట్ లేదు. ఇలా ఆంధ్రప్రదేశ్లో ఏం చెప్తావు నువ్వు? ఆంధ్రప్రదేశ్లో ఏం చెప్తావు అన్న? ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసిండు, ఆంధ్రప్రదేశ్ శాఖకి అధ్యక్షుడు పెట్టిండు, చాలా మంది నాయకులు తెలంగాణ భవన్లో జాయిన్ అయ్యారు. ఎవరు చంద్రశేఖర్? బీఆర్ఎస్ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు. ఆయన పదవి ఏంది? ఆయన బాధ్యత ఏంది? ఆయన ఇంతకు ముందు ఏం చేశారు? బీఆర్ఎస్ అధ్యక్షుడు. ఆయన ఒక బ్యూరోక్రాట్, ఆయన రియల్ ఎస్టేట్ చేసుకుంటున్నటువంటి వ్యాపారవేత్త, దాంట్లో కొన్ని కుంభకోణాలు ఉన్నాయి. మియాపూర్ అనేటువంటి భూ కుంభకోణానికి సంబంధించి నేను హైకోర్టులో వేసిన రిట్ పిటిషన్లో ఉన్నటువంటి సర్వే నెంబర్లలో దొంగ రిజిస్ట్రేషన్లు చేస్తూ ఉన్నారు. ఆయన చేసిన 2 వెంచర్లు, ఆయన కట్టిన 2 అపార్ట్మెంట్లు క్లియర్ కావాలి. అవి 21A కింద గవర్నమెంట్ ప్రోహిబిటెడ్ లిస్టులో పెట్టినటువంటి భూములు అవి. ఇప్పుడు 22A కింద పెట్టినటువంటి భూములు ఉన్నాయి, అవి క్లియరెన్స్ కావాలి. క్లియరెన్స్ కావడం కోసం ఆయన చేరిండి అక్కడ. ఆయనకు టీవీ ఉంది, ఆయనకు పేపర్ ఉంది, అవన్నీ రేపు వీళ్ళ కంట్రోల్లోకి వచ్చేస్తాయి. దానికోసం చేస్తాడు. ఇంకేముంది, అది కేసు కొట్టుడు పోయింది కాబట్టి ఇది క్లియర్ చేస్తున్నా అని చెప్పి ఏదో ఒక రిట్ వేసి క్లోజ్ చేసుకోవచ్చు. దేనికి? 100 కోట్లు వస్తాయా? దేనికి? వందల కోట్లు. 100 కోట్లు? 5-10 కోట్లు కావు అవి. 5-10 కోట్ల కోసం ఒక బ్యూరోక్రాట్ హైదరాబాద్కి వచ్చి, బాంబేకి వెళ్ళి వచ్చి, హైదరాబాద్కి వచ్చి ఒక పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ పెట్టుకుని ఆ రియల్ ఎస్టేట్ కంపెనీ పేరు మీద వ్యాపారం చేసుకుని ఇట్లా కోర్టులో కేసులు వేసినటువంటి అడ్డమైనటువంటి భూములలో అడ్డమైన వెంచర్లు చేయడు కదా. ఎన్ని రోజుల నుంచి ఆగిపోయినాయి ఆ వెంచర్లు? ఎందుకు రిజిస్ట్రేషన్స్ అయితే లేవు? ఎందుకు 22A ఉన్నాయా ప్రాపర్టీస్? ఇలా 22A నుంచి రిజిస్ట్రేషన్స్ అయితాయా కావా? ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ శాఖకు అధ్యక్షులైనటువంటి వారు వ్యాపార లావాదేవీల కోసం వచ్చిర్రు. నాకింత నీకింత అందిన కాడికి దోసుకో దాసుకో తప్ప ఇంకొకటి పెట్టాలి కదా. 100 కోట్లు వస్తే అందులో కొన్ని పెట్టాలి కదా. నీకింత నాకింత అందులో ఫిలాసఫీ ఎంత, క్విడ్ ప్రోకో అందులో అంతకంటే ఎక్కువ ఏముంటుంది అందులో? వరొక బ్యూరోక్రాట్, వరొక వ్యాపారవేత్త, వరొక రియాల్టరు, తప్పుడు భూములలో వెంచర్లు చేసినటువంటి వ్యక్తి, వారిని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ శాఖకు అధ్యక్షుని చేసిన అని చెప్పి కులం కార్డును వాడుతూ ఉంటే ఏం మాట్లాడతాం రగన్న చెప్పు? దొంగ పోలీసు ఇద్దరు కలిసిపోయిన తర్వాత ఎవడు మాట్లాడతాడు అని అనుకుంటున్నారు వాళ్ళు. కాపు ఈక్వేషన్ ని చాలా బలంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు కదా. ఆంధ్రప్రదేశ్లో 40% పైగా కాపులే ఉన్నారు. ఆ కాపు ఓట్ల కోసం జరుగుతున్న వ్యవహారం ఇదంతా అన్న దయచేసి ఒకటి, దయచేసి జగన్మోహన్ రెడ్డికి లబ్ధి చేకూర్చడానికి జరుగుతున్న వ్యవహారం ఈ బీఆర్ఎస్ ఏపీ అన్నది ఇంకొకటి, ఇట్లా రకరకాల విశ్లేషణలు జరుగుతూ ఉన్నాయి. అంటే నా అంచనా ఒకటి రాగా, ఇన్ని రోజులుగా నేను చాలా చిన్ననే కావచ్చు, పాలిటిక్స్లో నాకున్న అనుభవం 20 సంవత్సరాలు కావచ్చు, కానీ ఒక కులం వాళ్ళు ఎప్పుడు కూడా ఆ కులానికి ఓటేస్తారని నేను అనుకోనన్న. రేర్ అట్లా జరగడం అనేది. అట్లా అనుకుంటే చిరంజీవి గారు, ఇప్పుడు మీరు చెప్పినటువంటి సామాజిక వర్గం నుంచి చిరంజీవి గారు ఒక పార్టీ పెట్టినారు. పార్టీ పెట్టి పార్టీని ఫ్లోట్ చేసి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు రాష్ట్రం అంతా తిరిగారు, దేశం అంతా తిరిగారు. ఏడైందన్న? సొంతూరులో ఓడిపోయినారు కదా చిరంజీవి గారు. బయట సంగతి వదిలేసాయన్న, వారు పుట్టి పెరిగిన ఊర్లో ఓడిపోయినారన్న. చిరంజీవి గారు ఏ ఊర్లో తెలుగు మాట్లాడేటువంటి ప్రజలున్న ఏ గల్లీలో దిగినా 2 కిలోమీటర్ లైన్ కడతారు ఆయన ఆటోగ్రాఫ్ కోసం, ఆయన ఫోటోగ్రాఫ్ కోసం. అట్లాంటి చిరంజీవి గారు అదే సామాజిక వర్గాన్ని, ఇందాక మీరు ప్రస్తావించిన సామాజిక వర్గాన్ని రిప్రజెంట్ చేస్తూ ఒక పొలిటికల్ పార్టీ తీసుకొస్తే ఆ పొలిటికల్ పార్టీకి వచ్చిన ఓట్లేని, సీట్లేని ఆంధ్రప్రదేశ్లో? అంతకంటే గొప్ప నాయకులా వీరు? అంతకంటే గొప్ప కులాన్ని ప్రభావితం చేయగలుగుతారా వీరు?
కాబట్టి కులంతో ఏదో రాజకీయం జరుగుతుందనైతే నేను అనుకుంటలేనన్న అన్ని పార్టీలలో అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు కులము మతము ఈ వ్యక్తిగతంగా ఉంటాయి తప్ప ఇప్పుడు చంద్రశేఖర్ గారు చెప్తే ఈ రాష్ట్రంలో ఉన్న వెల్మలందరూ ఒకటే దిక్కోటేస్తారా మరి రఘునందన్ రావు చంద్రశేఖర్ రావు పార్టీలో ఎందుకు లేడు మరి అదే కరెక్ట్ అయితే కాబట్టి ఇవన్నీ జరగవన్న ఒక కులంలో ఒక కులంలో ఉంటారు వై మొత్తం ఆ ఈక్వేషన్ చుట్టే తిరుగుతూ ఉన్నది కదా అంటే ప్రజల్ని మోసపుచ్చి సిఎస్ గా కొత్త మహిళా సిఎస్ ని నియమిస్తే శాంతి కుమార్ గారిని కాపు నాయకులు వెళ్ళి కేసీఆర్ కి కృతజ్ఞతలు చెప్తా ఉన్నారు ఇది బాధాకరం ఇది దురదృష్టకరం కులాలకి మతాలకి అన్నిటికీ అతీతంగా రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులలో పనిచేస్తామనేటువంటి చెప్పేటువంటి వ్యక్తులు ఇది నా కులం అని చెప్పి ఇలా కులాన్ని ప్రొజెక్ట్ చేసుకొని ఆ కుల సంఘ నాయకులు పంపించి ముఖ్యమంత్రి గారికి బోకేలు ఇప్పించుకొని సోషల్ మీడియాలో షీఈ్ రిప్రజెంటింగ్ పలానా కులం అంటే మీరు ఇందాక చెప్పిన ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ అధ్యక్షుని కులము చీఫ్ సెక్రటరీ గారి కులము ఈ కులాలన్నింటినీ ప్రొజెక్ట్ చేసి మీరు ఏం చెప్పదలుచుకున్నారు మరి గట్లనుకుంటే ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్కి ఎందుకు ఇచ్చినవు చీఫ్ సెక్రటరీ నీకు నిజంగా కులం మీద అంత ప్రేమ ఉంటే అదే రోజు ఇవ్వాల్సింది కదా ఆమెకి ఆ రోజు ఎందుకు ఇవ్వలేదు ఈ రోజు ఎందుకు ఇచ్చినవు దీని వెనకాల అనేక కుట్రలు కుతంత్రాలు మోసాలు ఆర్థిక రకమైనటువంటి లావాదేవీలు చాలా ఉన్నాయి రఘు గారు ఇవి కొంతకాలం పోయిన తర్వాత మీ దృష్టికి అన్ని విషయాలు వస్తాయి సమాజం దృష్టికి కూడా అన్ని విషయాలు నేనే దేవడానికి ప్రయత్నం చేస్తాను సో మీరు తెచ్చే బదులు నేను ఒక చిన్న వీడియో ఆడియో చూపిస్తాను ఎందుకంటే ఇప్పుడు కొత్తగా నియమితులైన సీఎస్ సీమనే కాదో మీరే చెప్పాలి మీరు ఒక లాస్ట్ అంటే ఐ థింక్ ఇది ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ మీరు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు ఒకసారి మీరే వినండి ఇది మియాపూర్ ల్యాండ్ స్కామ్ వెలుగులోకి వచ్చినప్పుడు వచ్చిన వీడియో మీకు ఐడియా వస్తుంది ఇప్పుడు వింటుంటే కార్యాలయంకి వచ్చి ఎవరు ఇలా ముఖ్యమంత్రి కార్యాలయంలో ఒక సీనియర్ అధికారి ఉంది ఐఏఎస్ అధికారి ఎనకటికి ఎప్పుడో 10 ఏళ్ల కింద మా మెదక్ జిల్లా కలెక్టర్ కూడా చేసింది మేడం ఆ మేడం ఎవరు స్వయం గోల్డ్ స్టోన్ ప్రసాద్ గారికి మరదలు తమ్ముడి భార్య ఆ వచ్చి ముఖ్యమంత్రి గారి పక్కన కూర్చోవడం ప్రారంభమైంది ఏనా గుర్తొచ్చింది రగన రాష్ట్రంలో ఉండేటువంటి రిజిస్ట్రేషన్ చాకు తీయాల అప్పుడు వీళ్ళకి అర్థమైంది నమస్తే తెలంగాణలో స్టోరీ వచ్చినాక పెద్ద మనుషులు అందరు జమై దొంగలు దొంగలు కలిసి ఊర్లెట్లు వచ్చుకోవాలని ఆలోచించి కొన్ని బినామీ కంపెనీలు సృష్టించి అక్కడ ఉన్నటువంటి ఐఏఎస్ అధికారుల సహకారంతో రిజిస్ట్రార్లను బెదిరించి ఇళ్ళలో రిజిస్ట్రార్లను సస్పెండ్ చేసినాం రిజిస్ట్రార్ ఇట్లా 14 కోట్ల ఆస్తులు దొరికినాయి మొన్న పేపర్ రాసింది ఇదే కదా కొత్తగా కొత్తగా నియమితులైన శాంతి కుమార్ గారే కదా యా ఇది నేను అప్పుడు మియాపూర్ భూకుంభకోణానికి సంబంధించి నేను హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేసినప్పుడు ఒక టీవీ ఛానల్ చర్చలో మాట్లాడినట్టు నాకు గుర్తుంది రాగండి ఎస్ శివాజవరం మెదక్ డిస్టిక్ కలెక్టర్ తర్వాత చాలా సంవత్సరాలు ఉమ్మడి ఎందుకంటే కేసీఆర్ గారు మంత్రిగా ఉన్న సమయం లోపల ఆ టైం లోపల శివాజవరం కలెక్టర్ మెదక్ కలెక్టర్గా ఉండేది వారు సో తర్వాత వారిని ముఖ్యమంత్రి కార్యాలయంలో పెట్టుకున్నారు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్కి వారు ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నప్పుడే ఈ మియాపూర్ కుంభకోణానికి సంబంధించినటువంటి భూములు రిజిస్ట్రేషన్ అయినటువంటి వార్తలు బయటకు వచ్చినాయి అప్పుడు ముగ్గురు సబ్ రిజిస్ట్రార్లను సస్పెండ్ చేసిర్రు రిమాండ్ చేసిర్రు జైలుకు పంపించారు ఏదో మొత్తం చేసినట్టు చెప్పిండ్రు రిజిస్ట్రార్లు అంతా దొంగలు అన్నారు రిజిస్ట్రేషన్ వ్యవస్థను రద్దు చేయాలి అన్నారు సబ్ రిజిస్ట్రార్ల వ్యవస్థను రద్దు చేసి రిజిస్ట్రేషన్ అధికారులని తహసీల్దారులకు బదిలీ చేయాలన్నారు తహసీల్దారులకు బదిలీ చేసిర్రు తర్వాత మీకు రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్ ఏరియాలో గుర్తుండాలి ఒక రైతు వచ్చి తహసీల్దార్ మీద పెట్రోల్ పోసి ఆమెను అంటు పెట్టి ఆయన కూడా అంటు పెట్టుకున్నాడు ఆ తర్వాత ఏమన్నాడు తహసీల్దార్లు దొంగలు అన్నాడు సబ్ రిజిస్ట్రార్లు ఒకసారి దొంగలయ్యారు తహసీల్దార్లు ఒకసారి దొంగలయ్యారు ఇట్లా వ్యవస్థలో ఉన్నటువంటి పొరపాట్లన్నీ సరిదిద్దకుండా తనకు అనుకూలంగా ఉండేటువంటి రీతి లోపల స్టేట్మెంట్లు ఇస్తూ అటు అధికార యంత్రాంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిండ్రు ఆ రోజు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్కి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి అధికారి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం లోపల నమస్తే టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయింది బీజేపీ లక్ష్యంగా బీజేపీ టార్గెట్గా ఢిల్లీలో నిర్వహించాల్సిన సభని ఖమ్మంలో పెట్టి బీజేపీని 18వ తేదీ ఖమ్మం సభతో టార్గెట్ చేయాలని కేసీఆర్ డిసైడ్ అయిండు సో ఈ ఖమ్మం భారీ బహిరంగ సభ కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా జనాన్ని భారీ ఎత్తున తరలించాలనే ప్రయత్నం చేస్తున్నారు ట్రబుల్ షూటర్ హరీష్ రావుని మామ కేసీఆర్ అల్లుడు హరీష్ రావుని రంగంలోకి దింపిండు మామ ఆదేశాలు అందుకున్న అల్లుడు హరీష్ రావు మొత్తం ఖమ్మంలో అసంతృప్త నేతలని మొత్తం సిస్టమ్ మొత్తం తన అదుపులోకి తీసుకొని తన ఆదేశాలతో అక్కడ వర్కౌట్ చేస్తున్న పరిస్థితి సో ఈ ఖమ్మం బహిరంగ సభకి లక్షలాది మందిని తరలించి దేశం దృష్టిని ఆకర్షించాలి అన్నది కేసీఆర్ వేస్తున్న ప్లాన్ దీనిపై మనం మాట్లాడబోతున్నాం నా ముందు భారతీయ జనతా పార్టీ దుబాక ఎమ్మెల్యే రఘునందన్ రావు గారు ఉన్నారు నమస్తే రఘునందన్ రావు గారు గుడ్ మార్నింగ్ బీజేపీ టార్గెట్గా బీఆర్ఎస్ కేసీఆర్ పక్కా స్కెచ్తో పక్కా ప్లాన్తో ఒక భారీ గేమ్తో ముందుకెళ్తున్నట్టుగా కనబడతా ఉన్నది సో దీన్ని ఎట్లా ఎదుర్కోబోతున్నారు ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందని మీరు అనుకుంటున్నారు రాజకీయాల్లో హత్యలు ఉండవు రగన్న రాజకీయాల్లో ఆత్మహత్యలే ఉంటాయి
భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవాలనేటువంటి ఒక లక్ష్యంతో లేదా ఒక ఆలోచనతో చంద్రశేఖర్ రావు గారు చేస్తున్నటువంటి ప్లాన్ తిరిగి ఆయనకే బూమరాంగ్ అవుతుంది, ఆయననే దహించి వేస్తుంది. నినగాక మన భోగి మంటలలో ఎట్లా మండి మాడిపోయి మస అయిపోతారో అట్లా మండి మాడి మస అయిపోయేటువంటి కార్యక్రమానికి చంద్రశేఖర్ రావు గారు తెరలేపినారు. మీరు అన్నారు ఏదో ట్రబుల్ షూటర్ పోయిండు, దానికంటే ట్రబుల్ షూటర్ అనే బదులు పైసల మంత్రి కోట్ల రూపాయలు తీసుకొని పోయి మీటింగ్కి వస్తే మీటింగ్కి వచ్చిన వాళ్ళకి 1000 కార్యకర్తలు అయితే 2000 5000 ఇట్లా పైసలు పంచి ఏదో సమన్వయం చేసినట్టు చేసి ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ తెలంగాణ మూడు రాష్ట్రాలకి ఏదో గొప్పగా జనాన్ని సమీకరించి ఏదో చేసినామని చెప్పి మమ అనిపించుకునేటువంటి ఒక కార్యక్రమం. నిజంగా మీరు బీఆర్ఎస్ పెడితే గడైన పోయి ఖమ్మంలో మీటింగ్ పెట్టడం ఎందుకు? బీఆర్ఎస్ ఉద్దేశాలను మీరు వివరించాలనుకుంటే నేషనల్ క్యాపిటల్లో పెట్టుండ్రి, ఢిల్లీలో పెట్టుండ్రి, అన్ని రాష్ట్రాలకి వెళ్ళి అన్ని రాష్ట్రాలకు అధ్యక్షుల్ని ప్రకటించి తోలుకొచ్చుకోండి. అప్పుడు కదా మీరు బీఆర్ఎస్ అంటే ఏంది అనేది ప్రజలకు తెలియడానికి అవకాశం ఉంటుంది. తెలంగాణలో ఒక 102 కార్నర్లో 4.5 సంవత్సరాల నీ పాలన తర్వాత ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవనటువంటి ఖమ్మం జిల్లాకు పోయి నువ్వు ఇలా భారీ బహిరంగ సభ పెట్టి ఏం చేయాలనుకుంటున్నావు? ఒక ఎమ్మెల్యే గెలిచిన ఒక ఎమ్మెల్యే గెలిచిన గాడికి పోయి ఇలా నువ్వు ఏం చేయదలుచుకుంటున్నావు? ఆ జిల్లాలో సూది దబ్బనం పార్టీలను భుజాల మీద మోసుకుంటా సూది దబ్బనం పార్టీ వాళ్ళతో కలిసి జాయింట్ మీటింగ్లు పెట్టి జాయింట్ వెంచర్లు పెట్టి ఏమొస్తుంది నీకు? బీఆర్ఎస్ సభ ఖమ్మంలో పెడితే ఏమొస్తుంది? ఆ సూది దబ్బనాలే ఏం చేయలేకుండా ఇలకిల పడిపోతున్నటువంటి దేశ రాజకీయాలలో ఇలా నిన్నటిదాకా నిన్ను తిట్టినా నువ్వు తిట్టిన సూది దబ్బనం వాళ్ళని తీసుకొచ్చుకొని ఈ పక్కోళ్ళని ఆ పక్కోళ్ళని కూర్చోబెట్టుకొని మునుగోళ్ళు ఏదో వాళ్ళ లాభం జరిగింది 5000 ఓట్లు 2000 ఓట్లు కలిసి వచ్చి గెలిచినామనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో చేస్తా ఉన్నావు తప్ప నీ లక్ష్యం భారతీయ జనతా పార్టీ కాదు, నీ లక్ష్యం సెల్ఫ్ గోల్ అని నేను అనుకుంటాను. ఆయన ఎందుకు ఖమ్మంలో సభ పెట్టిందంటే కేసీఆర్ ఎప్పుడైనా కూడా ఏమి లేని దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాడు కదా. ఆ ఖమ్మంలోనే స్టార్ట్ చేసి మీరు ఏదైతే ఆ ఖమ్మంలో ఉన్న పొంగులేటి లాంటి నాయకుల్ని టార్గెట్ చేసి బీఆర్ఎస్ లీడర్ని బీజేపీలోకి తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారో అక్కడే మీరు అనుకున్న ఆ లక్ష్యాన్ని ఛేదించి అక్కడే సభ పెడుతున్నాయి అనుకోవచ్చు కదా. ఖమ్మంలో సభ పెట్టడానికి 2 కారణాలు. ఒకటి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉంటున్నారు, అసంతృప్తిని వెలిగక్కుతా ఉన్నారు, ఏదో ఒక నిమిషంలో టీఆర్ఎస్లోంచి బయటికి పోతారు. దిస్ ఈజ్ వన్ యాంగిల్. సెకండ్ యాంగిల్, తుమ్మల నాగేశ్వరరావు గారిని కందాడి ఉపేందర్రెడ్డి గారిని పాలేరులో గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని తీసుకున్న తర్వాత తుమ్మల పార్టీ మీద టీఆర్ఎస్ మీద ఒక రకమైనటువంటి గురువుతో ఉన్నాడు, ఎవరికి వాళ్ళు సమావేశాలు పెడతా ఉన్నారు. వీళ్ళిద్దరూ రేపు టీఆర్ఎస్ పార్టీని వీడినట్లయితే ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ అనేదానికి ఇంకా మనుగడ ఉండదు. ఏ సూది దబ్బనం పార్టీలు కూడా మనల్ని కుట్టయి అతికయి మనకు బతుకు తెరువు లేదని ఆలోచించి అల్లుడు హరీష్ని పంపించి మళ్ళీ దాంట్లోంచి ఒకరిని తుమ్మలను మళ్ళీ ఏదో పిలుచుకొని రా తుమ్మల అని చెప్పి ఎన్నడలేని మన భద్రాద్రి జిల్లాలో కలెక్టర్ ఓపెనింగ్ రోజు మొత్తం వెంబడబెట్టుకునేటువంటి కార్యక్రమాన్ని చేసినాడు. తుమ్మల నాగేశ్వరరావులు, కడియం శ్రీయర్లు, మండవ వెంకటేశ్వరరావులు వీళ్ళు ఇంకా ఇప్పుడు ఈ రాష్ట్రం లోపల చంద్రశేఖరరావు గారిని నమ్ముతారని అయితే నేను అనుకుంటలేను. కడియం శ్రీయర్ గారికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్, కడియం శ్రీయర్ గారికి ఎంత బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉందో మీకు తెలుసు, నాకు తెలుసు. బయటికి శ్రీయర్ గారు ఎంత ఖండించినా కడియం శ్రీయర్ గారి లోపల ఎంత కుతకుత అంటున్నారో మీకు తెలుసు, నాకు తెలుసు. మండవ వెంకటేశ్వరరావు గారు కేసీఆర్ గారికి సమకాలీకుడు అనుకుందామా, ఒక అడుగు సీనియర్ అనుకుందామా? నిజామాబాద్ జిల్లాలో ఒక బలమైన సామాజిక వర్గాన్ని రిప్రజెంట్ చేసే మండవ వెంకటేశ్వరరావు గారిని పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు నీ అంతలు నువ్వే ఇంటికి పోయి ఆయన పిలిచిండో పిల్లో లేదో నాకు తెలియదు కానీ కలిసి ఆయన కండువా కప్పి ఆయన నియలడదాకా మళ్ళీ కనబడకుండా చేసినావు. తుమ్మల నాగేశ్వరరావుని తీసుకొచ్చి బై ఎలక్షన్స్లో పెట్టి గెలిపించి మంత్రిని చేసి అవసరం తీరిపోయిన తర్వాత మళ్ళీ తుమ్మల నాగేశ్వరరావు గారి పేరు కూడా ఎత్తడానికి ఉచ్చరించడానికి నువ్వు ఇష్టపడతలేవు. సో ఇట్లా బలమైనటువంటి సామాజిక వర్గం తెలుగుదేశంలో నీకంటే నీ సమకాలీకులు నీకంటే ఒక అడుగు ముందున్న వాళ్ళని అనుకున్న వాళ్ళని తెచ్చి ఏదో రాష్ట్రంలో కొడుకు వ్యతిరేకంగా ఎవరు లేకుండా సీనియర్లంతా జట్టు కట్టకుండా ఒక ప్లాన్ చేసి ఏదో చేద్దామని అనుకున్నాడు. కొన్ని సందర్భాల్లో ఆ ప్లాన్ సక్సెస్ అయినట్టుగా అనిపించింది. కానీ ఇప్పుడు రెండోసారి ఎన్నికలు మూడోసారి ఎన్నికలు ఫేస్ చేసేటువంటి ఈ టెన్యూర్కి వచ్చినప్పుడు వీళ్ళంతా నేను లాంగ్ బ్యాక్ చెప్పినారు కదా, మీకు ఒక లైన్ గుర్తుండాలి, నేటి ఫిరాయింపుదారులే నువ్వు ఎవరెవరినైతే పక్క పార్టీలకి వెళ్ళి తెచ్చుకొని ఫిరాయింపుదారుల్ని ప్రోత్సహించి టీఆర్ఎస్ బలంగా ఉందని ఒక మెసేజ్ పంపదలుచుకున్నావు సమాజానికి, ఈ ఫిరాయింపుదారులే రేపు పిరంగులు అవుతారు, ఈ పిరంగులు వేలిన రోజు ఆ మంటలను దహించి వేయబడతావని చెప్పిన నేను. మొదటి పిరంగి నీకు నిజామాబాద్లో వేలింది, నిజామాబాద్లో ఒక పిరంగి వెళ్తే నీ బిడ్డ కాలిపోయింది, అక్కడ అర్థం కాలేదు నీకు. అక్కడ నీ బిడ్డ ఓడిపోవడానికి కారణం బయట వాళ్ళు ఎవరు కాదు, మీరు చేసినటువంటి స్వయంకృత అపరాధాలే మీ కూతురు ఓటమి కారణం. ఈవెన్ దెన్ ఆల్సో యు ఆర్ నాట్ రియలైజింగ్ ఇట్. ఫిరాయింపుదారులతోటే టీఆర్ఎస్ బలపడుతుంది అని అనుకుంటా ఉన్నావు, అది తప్పు అనేది నీకు రేపు ఖమ్మం బహిరంగ సభ తర్వాత మళ్ళీ అర్థమవుతుంది. అన్నా నువ్వు అధికారంలో ఫిరాయింపుదారులు అంటున్నారు, మీరు ఫిరంగులా పేలుతారు అనుకుంటున్నారు, పేలుతాడు అనుకున్న తుమ్మల ఇవాళ బీఆర్ఎస్ సభ సక్సెస్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు, అదే కడియం టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడు, అదే బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడు.
సీ నేనేమంటున్నాను వాళ్ళు శారీరకంగా అక్కడ ఉన్నారు ప్రయత్నం చేశారు కానీ అది సక్సెస్ కానట్టుంది కదా మా ప్రయత్నం కాదు వారి ప్రయత్నం అది తుమ్మల గారు మానసికంగా అక్కడ ఉన్నారా శారీరకంగా అక్కడ ఉన్నారా తుమ్మల గారు రాజకీయం ఏం చేస్తారు ఖమ్మం జిల్లాలో తుమ్మల గారు రాజకీయ భవిష్యత్తు ఏమవుతుంది రేపు బీఆర్ఎస్ సభ తర్వాత నామనాగేశ్వరరావు ఎటుపోతారు నామనాగేశ్వరరావు నుంచుకుంటారా పంపించేస్తారా సో మెనీ అదర్ ఇష్యూస్ ఆర్ దేర్ అక్కడ పువ్వాడజయ్ ఒక వర్గం నడుపుతుండు నామనాగేశ్వరరావు గారు ఒక వర్గం నడుపుతారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక వర్గం నడుపుతారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక వర్గం నడుపుతారు ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ ఎల్ఏఎస్ బీఆర్ఎస్లోనే ఇన్ని వర్గాలు నడుస్తూ ఉన్నాయి ఇందులో ఒకరంటే ఒకరికి మధ్యలో సరైనటువంటి పొంతన లేదు పొంగులేటి ఏమన్నారు నేను కేటీఆర్ గారి ముఖం చూసి ఇంతకాలం మౌనంగా ఉన్నా అన్నారు పువ్వాడాజయ్ గారిని పిలిచి మంత్రిని చేసింది ఎవరు కేటీఆర్ గారే తుమ్మల కేసీఆర్ గారికి సమకాలీకుడు మరి తుమ్మలకి ఎందుకు అన్యాయం జరిగింది హరీష్ మనిషి అని అన్యాయం జరిగిందా కేసీఆర్కి సమకాలీకుడు అని అన్యాయం జరిగిందా ఇట్లా అక్కడ చాలా అంశాలని మనం బేరీజ్లోకి తీసుకోవాలి మరి రేపు తుమ్మలని మీరు ఎంకరేజ్ చేస్తే పాలేరులో ఎవరికి ఇస్తారు కందాడి ఉపేందర్ రెడ్డి గారి పరిస్థితి ఏంది సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయనకి ఇస్తారా తుమ్మల నాగేశ్వరరావు గారికి ఇస్తారా ఒకవేళ అట్లే తీసుకుంటే స్టేషన్ గన్పూర్ మీరు అడిగినారు రాజయ్య గారికి ఎమ్మెల్యే ఇచ్చారు శ్రీహరి గారికి ఎమ్మెల్సీ ఇచ్చారు ఏం జరుగుతుంది ఆ నియోజకవర్గంలో పచ్చబగ్గడ బడ్డేస్తే బగ్గు బగ్గు అని రోజు తిట్టుకుంటూనే ఉన్నారు కదా రోజు మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి కదా ఇవి పార్టీ డెవలప్మెంట్కి ఎట్లా ఉపయోగపడతాయి అనేది మీరు ఆలోచించుకోండి ఆ జిల్లాలో కడియం శ్రీహరి గారికి ఎర్రబెల్లి దయాకర్ గారికి మధ్యన పచ్చగడ్డేస్తే బగ్గు అంటది ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాక ఎట్లా సర్వైవల్ అవుతుంది పార్టీ అది అందుకనే సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నారు కేసీఆర్ గారు ఏ ఫిరాయింపుదారులను అయితే అందరినీ జమ చేసి తన పార్టీ బలపడ్డది ప్రతిపక్షం లేదు రాష్ట్రంలో నన్ను ఎదిరించేటోడు ఎవరు లేడు అనేటువంటి ఒక చరిష్మా ఉంది అని చెప్పి చూపించుకుంటుందుకు మీరే ఆలోచనలో ఉన్నారు ఒకవేళ తుమ్మల రాకపోతే నామా నాగేశ్వరరావు వస్తాడు లేకపోతే ఇంకొక ఆయన వస్తాడన్న ఆలోచనలో ఉన్నారా ఎన్నికలు చాలా దూరం ఉన్నాయి ఇంకా 11 నెలల వ్యత్యాసం ఉందన్న ఒక చిన్న సంఘటనతోటి ఈ దేశ రాజకీయాలు మారిపోయినటువంటి ప్రస్తుత పరిస్థితులలో మీరు ఇంకా 11 నెలల తర్వాత ఏం జరుగుతుంది ఎందుకు ఆలోచించాలి ఇంత తొందర ఎందుకు తుమ్మల అక్కడ విభేదించున్నాడు రేపు నామనాగేశ్వరరావు తన పరిస్థితి ఏందనేది తెలియదని కొట్టుమిట్టాడుతున్నాడు కందాడి ఉపేందర్ రెడ్డి గారు మౌనంగా ఉన్నారు ఎంతమందిని జోలవాడుతావు నువ్వు ఎంతమందిని ఎన్ని రోజులు కప్పు పూచుతావు ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ఎవరు ఆగుతారు నాకు బీఫామ్ వస్తుందా నేను గెలుస్తానా నేనున్న పార్టీ బతుకుతుందా బతకదా దిస్ ఈజ్ ఓన్లీ ద వన్ గోల్ బిఫోర్ ఏ పొలిటికల్ లీడర్ ఇవన్నీ ఆలోచించుకున్న తర్వాత వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారు నీకంటే నాకంటే వాళ్ళ రాజకీయాలలో చాలా అనుభవజ్ఞులు రగన వాళ్ళ నిర్ణయాలు నీకు నాకు ఊహకి ఎట్లా అందుతాయి అనుకుంటావు నువ్వు ఖచ్చితంగా యూ విల్ గెట్ సఫకేషన్ ఇన్ ద ఖమ్మం డిస్ట్రిక్ట్ వరంగల్ డిస్ట్రిక్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ నల్గొండ ఆల్సో యూ విల్ గెట్ ద సఫకేషన్ ఖమ్మం లాంటి ఏరియాల్లో గోదావరి బెల్ట్ ఉన్న ఏరియాల్లో మీ ప్రభావం ఏముంటుంది అన్నా ఇప్పుడు పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రతి బూత్లో బలపడుతూ వచ్చిందన్న మీకు ఇష్టం ఉన్నా కష్టం ఉన్నా 25,000 ఓట్లకి ప్రతి నియోజకవర్గంలో యాజ్ అన్ టుడే ఈ రోజు ఎన్నికలు జరిగితే ప్రతి నియోజకవర్గంలో 25 నుంచి 50,000 ఓట్లకు భారతీయ జనతా పార్టీ ఉందన్న ఈ ఎన్నికల సంవత్సరంలో కొత్త కొత్త నాయకులు బలమైన నాయకులు చేరితే ఈ 50-60 క్రాస్ అయితే ప్రతి ఎలక్షన్ గెలిచిపోతామన్న మేము ఇప్పటికే మాకు బలమైన అభ్యర్థులు పోయిన ఎన్నికలలోనే మీరంతా మేము డిపాజిట్ పోయినామని పదే పదే విమర్శిస్తున్న తరుణంలోనే మీరు నిజంగా స్టాటిస్టిక్స్ని చూసి లెక్కలేసుకుంటే 20,000 నుంచి 45-50,000 దాకా ఓట్లు వచ్చిన వాళ్ళం మేము 30 మంది క్యాండిడేట్లు ఉన్నాం పార్టీకి 30 మంది ఉన్నాం అంటున్నాం ఆ తర్వాత ఇప్పుడు 2019 తర్వాత మా పార్టీలో సుమారు 20 మంది మాజీ ఎమ్మెల్యేలు చేరిండ్రు ఒక 7-8 మంది ఎక్స్ఎంపీలు జాయిన్ అయినరు ఏముండదు ఆ పార్టీ మీద ఇంపాక్ట్ 1,000, 2,000, 5,000 కదా ఇప్పుడు నువ్వు ట్రయాంగిల్ ఫైట్ వచ్చినటువంటి పరిస్థితులలో 20 మంది మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు చేరినన్న బీజేపీలో వై యూఆర్ నాట్ కన్సిడరింగ్ దెమ్ వికారాబాద్లో చంద్రశేఖర్ గారు చేరిండ్రు స్టేషన్ గన్పూర్లో విజయరామారావు గారు చేరిండ్రు కుత్బుల్లాపూర్లో కూన శ్రీశైలం గౌడ్ గారు చేరిండ్రు ఇట్లా చెప్పుకుంటే పోతే నీకు సుమారు 20 మంది మాజీ ఎమ్మెల్యేలు చేరినన్న బీజేపీ లోపల ఏముండదు వాళ్ళకి ఆ ఇన్ఫ్లుయెన్స్ 1, 2, 3 చంద్రశేఖర్ గారు ఎన్నిసార్లు గెలిచారు విజయరామారావు గారు ఎమ్మెల్యే చేసిరు ఎంపీ చేసిరు ఎన్ని పనులు చేసిరు ఎన్ని బాధ్యతలు నిర్వర్తించారు వాళ్ళకంటూ వ్యక్తిగతం క్యాడర్ అంటూ ఉండదా మనిషికి 5,000, 10,000 ఓట్లు తీసుకొచ్చుకుంటే రేపు ఎంత చేంజ్ వస్తుంది తెలంగాణ డైనమిక్స్ లోపల కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈజ్ హ్యావింగ్ ఏ గుడ్ ఆపర్చునిటీ ఇన్ తెలంగాణ పొద్దున 10 లక్షల మందితో పెడతాడో 15 లక్షల మందితో పెడతాడో ఒకవేళ ఆ సభ సక్సెస్ అయ్యి భారీ ఎత్తున ఇగో జన సందోహం ఇట్లా వచ్చిండ్రు ఈ పార్టీ కోసం బీఆర్ఎస్ కోసం ఇక మనం దేశ రాజకీయాలను మార్చబోతున్నామని ఒక ప్రొజెక్షన్ కనుక ఇవ్వగలిగితే రేపు జరగబోయే మీటింగ్ 18న జరగబోయే బీఆర్ఎస్ సభ ఏమైనా ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉందా ఏం ఎఫెక్ట్ ఉంటుందన్నా నీ దగ్గర డబ్బులు ఉన్నాయి నువ్వు అధికారంలో ఉన్నావు విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెడతా ఉన్నావు వెహికల్స్ పెడతా ఉన్నావు ఆర్టీఓలను కంట్రోల్లోకి తీసుకుంటా ఉన్నావు బస్సులు సీజ్ చేపిస్తా ఉన్నావు ఎక్కడికక్కడ బస్సులు పంపిస్తా ఉన్నావు మీటింగ్ వచ్చిన వాళ్ళకి 1,000 రూపాయలు ఇస్తా ఉన్నావు ఛత్తీస్గఢ్లో ఆంధ్రప్రదేశ్లో భద్రాచలంలో మహబూబాబాద్లో ఖమ్మంలో రెక్కాడితే కానీ డొక్కాడనటువంటి అనేక మంది పేద ప్రజలు నువ్వు వాళ్ళ జీవన స్థితిగతులను మార్చకుండా వాళ్ళకు పొడు భూములు పట్టాలు ఇవ్వకుండా ఏ లక్ష్యం కోసం అయితే వాళ్ళు వివిధ పార్టీలకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు నీ పార్టీలు చేరిన రోజు ఆ మాటలు చెప్పుకుంటూ చేరిండ్రు ఒక పొడుగుముల సమస్య పరిష్కరించు స్వచ్ఛందంగా ప్రజలు వస్తారు ఖమ్మం జిల్లా టర్న్ అవుతుంది
కానీ జూదమాడుతూ పైసలు పెడుతూ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ పక్క పార్టీలను నిర్వీర్యం చేస్తూ బీఆర్ఎస్ అయితే గొప్పగా 5 లక్షలకి దాటి రారు అక్కడ. 5 లక్షల మంది కోసం వాళ్ళు డబ్బులు సమీకరించారు, డబ్బులు పంచుతూ ఉన్నారు. 5 లక్షలు జన సమీకరణ చేసి మీడియాకు అన్ని పెయిడ్ ఆర్టికల్స్ ఇచ్చి ఓహో ఏదో జరిగిపోయింది అని చెప్పుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప జన సమీకరణతో ఏం జరుగుతుంది? అట్లంటే రేవంత్ రెడ్డి గారు బై ఎలక్షన్స్, ఈటల రాజేందర్ గారు బై ఎలక్షన్స్కి వచ్చినప్పుడు దాదాపు 8 సభలు అడ్రస్ చేశారు. ఆ 8 సభలలో కలిసి రేవంత్ రెడ్డి గారి సభలకు వచ్చిన జనాలందరూ ఓట్లేస్తే ఆయనకు 2 లక్షల ఓట్లు రావాలి. ఏమొచ్చినాయి మరి వాళ్ళకి? ఎన్ని వచ్చినాయి ఓట్లు అక్కడ? కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లు ఎన్ని? నేను వ్యక్తిగా రేవంత్ రెడ్డినో కాంగ్రెస్ పార్టీనో విమర్శిస్తలేను. అక్కడ జనం నీకు ఓటు వేయొద్దని డిసైడ్ అయినారు. చంద్రశేఖరరావు గారు ఇంటికి 10 లక్షలు ఇస్తే కూడా చంద్రశేఖరరావు గారికి బీఆర్ఎస్ పార్టీకి జనం ఓటు వేయడానికి లేరు. తెలంగాణ అనే సెంటిమెంట్ లేదు. ఇలా ఆంధ్రప్రదేశ్లో ఏం చెప్తావు నువ్వు? ఆంధ్రప్రదేశ్లో ఏం చెప్తావు అన్న? ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసిండు, ఆంధ్రప్రదేశ్ శాఖకి అధ్యక్షుడు పెట్టిండు, చాలా మంది నాయకులు తెలంగాణ భవన్లో జాయిన్ అయ్యారు. ఎవరు చంద్రశేఖర్? బీఆర్ఎస్ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు. ఆయన పదవి ఏంది? ఆయన బాధ్యత ఏంది? ఆయన ఇంతకు ముందు ఏం చేశారు? బీఆర్ఎస్ అధ్యక్షుడు. ఆయన ఒక బ్యూరోక్రాట్, ఆయన రియల్ ఎస్టేట్ చేసుకుంటున్నటువంటి వ్యాపారవేత్త. దాంట్లో కొన్ని కుంభకోణాలు ఉన్నాయి. మియాపూర్ అనేటువంటి భూ కుంభకోణానికి సంబంధించి నేను హైకోర్టులో వేసిన రిట్ పిటిషన్లో ఉన్నటువంటి సర్వే నెంబర్లలో దొంగ రిజిస్ట్రేషన్లు చేస్తూ ఉన్నారు. ఆయన చేసిన 2 వెంచర్లు, ఆయన కట్టిన 2 అపార్ట్మెంట్లు క్లియర్ కావాలి. అవి 21A కింద గవర్నమెంట్ ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టి పెట్టినటువంటి భూములు అవి. ఇప్పుడు 22A కింద పెట్టి పెట్టినటువంటి భూములు ఉన్నాయి. అవి క్లియరెన్స్ కావాలి. క్లియరెన్స్ కావడం కోసం ఆయన చేరిండు అక్కడ. ఆయనకు టీవీ ఉంది, ఆయనకు పేపర్ ఉంది. అవన్నీ రేపు వీళ్ళ కంట్రోల్లోకి వచ్చేస్తాయి. దానికోసం చేస్తాడు. ఇంకేముంది, అది కేసు కొట్టుడు పోయింది కాబట్టి ఇది క్లియర్ చేస్తున్నా అని చెప్పి ఏదో ఒక రిట్ వేసి క్లోజ్ చేసుకోవచ్చు. 10 కోట్లు వస్తాయా? దేనికి? 100 కోట్లు వస్తాయా? దేనికి? వందల కోట్లు. 100 కోట్లు? 5-10 కోట్లు కావు అవి. 5-10 కోట్ల కోసం ఒక బ్యూరోక్రాట్ హైదరాబాద్కి వచ్చి, బాంబేకి వెళ్ళి వచ్చి, హైదరాబాద్కి వచ్చి ఒక పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ పెట్టుకుని ఆ రియల్ ఎస్టేట్ కంపెనీ పేరు మీద వ్యాపారం చేసుకుని ఇట్లా కోర్టులో కేసులు వేసినటువంటి అడ్డమైనటువంటి భూములలో అడ్డమైన వెంచర్లు చేయడు కదా. ఎన్ని రోజుల నుంచి ఆగిపోయినాయి ఆ వెంచర్లు? ఎందుకు రిజిస్ట్రేషన్స్ అయితే లేవు? ఎందుకు 22A ఉన్నాయా ప్రాపర్టీస్? ఇలా 22A నుంచి రిజిస్ట్రేషన్స్ అయితాయా కావా? ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ శాఖకు అధ్యక్షులైనటువంటి వారు వ్యాపార లావాదేవీల కోసం వచ్చిర్రు. నాకింత నీకింత అందిన కాడికి దోసుకో దాసుకో తప్ప ఇంకొకటి పెట్టాలి కదా. 100 కోట్లు వస్తే అందులో కొన్ని పెట్టాలి కదా. నీకింత నాకింత అందులో ఫిలాసఫీ ఎంత, క్విడ్ ప్రోకో అందులో అంతకంటే ఎక్కువ ఏముంటుంది అందులో? మరొక బ్యూరోక్రాట్, మరొక వ్యాపారవేత్త, మరొక రియాల్టరు, తప్పుడు భూములలో వెంచర్లు చేసినటువంటి వ్యక్తి, వారిని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ శాఖకు అధ్యక్షుని చేసిన అని చెప్పి కులం కార్డును వాడుతూ ఉంటే ఏం మాట్లాడుతాం రగన్న చెప్పు? దొంగ పోలీసు ఇద్దరు కలిసిపోయిన తర్వాత ఎవడు మాట్లాడతాడు అని అనుకుంటున్నారు వాళ్ళు. కాపు ఈక్వేషన్ ని చాలా బలంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు కదా. ఆంధ్రప్రదేశ్లో 40% పైగా కాపులే ఉన్నారు. ఆ కాపు ఓట్ల కోసం జరుగుతున్న వ్యవహారం ఇదంతా అన్న దయచేసి ఒకటి, దయచేసి జగన్మోహన్ రెడ్డికి లబ్ధి చేకూర్చడానికి జరుగుతున్న వ్యవహారం ఈ బీఆర్ఎస్ ఏపీ అన్నది ఇంకొకటి, ఇట్లా రకరకాల విశ్లేషణలు జరుగుతూ ఉన్నాయి. అంటే నా అంచనా ఒకటి రాగాన, ఇన్ని రోజులుగా నేను చాలా చిన్ననే కావచ్చు, పాలిటిక్స్లో నాకున్న అనుభవం 20 సంవత్సరాలు కావచ్చు, కానీ ఒక కులం వాళ్ళు ఎప్పుడు కూడా ఆ కులానికి ఓటేస్తారని నేను అనుకోను అన్న. రేర్ అట్లా జరగడం అనేది. అట్లా అనుకుంటే చిరంజీవి గారు, ఇప్పుడు మీరు చెప్పినటువంటి సామాజిక వర్గం నుంచి చిరంజీవి గారు ఒక పార్టీ పెట్టినారు. పార్టీ పెట్టి పార్టీని ఫ్లోట్ చేసి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు రాష్ట్రం అంతా తిరిగారు, దేశం అంతా తిరిగారు. ఏడైందన్న? సొంతూరులో ఓడిపోయినారు కదా చిరంజీవి గారు. బయట సంగతి వదిలేసాయన్న, వారు పుట్టి పెరిగిన ఊర్లో ఓడిపోయినారన్న. చిరంజీవి గారు ఏ ఊర్లో తెలుగు మాట్లాడేటువంటి ప్రజలున్న ఏ గల్లీలో దిగినా 2 కిలోమీటర్ లైన్ కడతారు ఆయన ఆటోగ్రాఫ్ కోసం, ఆయన ఫోటోగ్రాఫ్ కోసం. అట్లాంటి చిరంజీవి గారు అదే సామాజిక వర్గాన్ని, ఇందాక మీరు ప్రస్తావించిన సామాజిక వర్గాన్ని రిప్రజెంట్ చేస్తూ ఒక పొలిటికల్ పార్టీ తీసుకొస్తే ఆ పొలిటికల్ పార్టీకి వచ్చిన ఓట్లేని, సీట్లేని ఆంధ్రప్రదేశ్లో? అంతకంటే గొప్ప నాయకులా వీరు? అంతకంటే గొప్ప కులాన్ని ప్రభావితం చేయగలుగుతారా వీరు? కాబట్టి కులంతో ఏదో రాజకీయం జరుగుతుందనైతే నేను అనుకుంటలేనన్న. అన్ని పార్టీలలో అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. కులము మతము ఇవి వ్యక్తిగతంగా ఉంటాయి తప్ప, ఇప్పుడు చంద్రశేఖరరావు గారు చెప్తే ఈ రాష్ట్రంలో ఉన్న వెల్మలందరూ ఒకటే దిక్కు ఓటేస్తారా? మరి రఘునందనరావు చంద్రశేఖరరావు పార్టీలో ఎందుకు లేడు మరి? అదే కరెక్ట్ అయితే. కాబట్టి ఇవన్నీ జరగవన్న, ఒక కులంలో ఒక కులంలో ఉంటారు. వై మొత్తం ఆ ఈక్వేషన్ చుట్టే తిరుగుతూ ఉన్నది కదా. అంటే ప్రజల్ని మోసపుచ్చి సిఎస్ గా కొత్త మహిళా సిఎస్ ని నియమిస్తే శాంతికుమారి గారిని, కాపు నాయకులు వెళ్ళి కేసీఆర్ కి కృతజ్ఞతలు చెప్తా ఉన్నారు. ఇది బాధాకరం, ఇది దురదృష్టకరం. కులాలకి మతాలకి అన్నిటికీ అతీతంగా రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులలో పనిచేస్తామనేటువంటి చెప్పేటువంటి వ్యక్తులు ఇది నా కులం అని చెప్పి ఇలా కులాన్ని ప్రొజెక్ట్ చేసుకొని ఆ కుల సంఘ నాయకులు పంపించి ముఖ్యమంత్రి గారికి బోకేలు ఇప్పించుకొని సోషల్ మీడియాలో షీఈ్ రిప్రజెంటింగ్ పలానా కులం అంటే, మీరు ఇందాక చెప్పిన ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ అధ్యక్షుని కులము, చీఫ్ సెక్రటరీ గారి కులము, ఈ కులాలన్నింటినీ ప్రొజెక్ట్ చేసి మీరు ఏం చెప్పదలుచుకున్నారు?
మరి గట్లనుకుంటే ఆంధ్రప్రదేశ్ కేడర్ ఐఏఎస్కి ఎందుకు ఇచ్చినావు చీఫ్ సెక్రటరీ, నీకు నిజంగా కులం మీద అంత ప్రేమ ఉంటే అదే రోజు ఇవ్వాల్సింది కదా ఆమెకి. ఆ రోజు ఎందుకు ఇవ్వలేదు, ఈ రోజు ఎందుకు ఇచ్చినావు? దీని వెనకాల అనేక కుట్రలు, కుతంత్రాలు, మోసాలు, ఆర్థిక రకమైనటువంటి లావాదేవీలు చాలా ఉన్నాయి రఘు గారు. కొంతకాలం పోయిన తర్వాత మీ దృష్టికి అన్ని విషయాలు వస్తాయి, సమాజం దృష్టికి కూడా అన్ని విషయాలని నేనే తేవడానికి ప్రయత్నం చేస్తాను. సో మీరు తెచ్చే బదులు నేను ఒక చిన్న వీడియో ఆడియో చూపిస్తాను, ఎందుకంటే ఇప్పుడు కొత్తగా నియమితులైన సీఎస్ ఏమనే కాదు మీరే చెప్పాలి. మీరు ఒక లాస్ట్ అంటే ఐ థింక్ ఇది ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ మీరు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు ఒకసారి మీరే వినండి. ఇది మియాపూర్ ల్యాండ్ స్కామ్ వెలుగులోకి వచ్చినప్పుడు వచ్చిన వీడియో, మీకు ఐడియా వస్తుంది ఇప్పుడు వింటుంటే. కార్యాలయంకి వచ్చి ఎవరు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఒక సీనియర్ అధికారి ఉంది, ఐఏఎస్ అధికారి, ఎందుకంటే ఎప్పుడో 10 ఏళ్ల కింద మా మెదక్ జిల్లా కలెక్టర్ కూడా చేసింది మేడం. ఆ మేడం ఎవరు? స్వయం గోల్డ్ స్టోన్ ప్రసాద్ గారికి మరదలు, తమ్ముడి భార్య. ఆ వచ్చి ముఖ్యమంత్రి గారి పక్కన కూర్చోవడం ప్రారంభమైంది. ఏనా గుర్తొచ్చింది రగన్న, వినండి. రాష్ట్రంలో ఉండేటువంటి రిజిస్ట్రేషన్ చాకుంది ఇవాళ. అప్పుడు వీళ్ళకి అర్థమైంది నమస్తే తెలంగాణలో స్టోరీ వచ్చినాక పెద్ద మనుషులు అందరు జమై దొంగలు దొంగలు కలిసి ఊర్లెట్లు వచ్చుకోవాలని ఆలోచించి కొన్ని బినామీ కంపెనీలు సృష్టించి అక్కడ ఉన్నటువంటి ఐఏఎస్ అధికారుల సహకారంతో రిజిస్ట్రార్లను బెదిరించి ఇవ్వలేదు, రిజిస్ట్రార్లను సస్పెండ్ చేసినాం, రిజిస్ట్రార్ ఇట్లా 14 కోట్ల ఆస్తులు దొరికినాయి, మొన్న పేపర్ రాసింది. ఇదే కదా కొత్తగా కొత్తగా నియమితులైన శాంతి కుమార్ గారే కదా. యా ఇది నేను అప్పుడు మియాపూర్ భూకుంభకోణానికి సంబంధించి నేను హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేసినప్పుడు ఒక టీవీ ఛానల్ చర్చలో మాట్లాడినట్టు నాకు గుర్తుంది రాగన్న. ఎస్, శివాజవరం మెదక్ డిస్టిక్ కలెక్టర్. తర్వాత చాలా సంవత్సరాలు ఉమ్మడి ఎందుకు కేసీఆర్ గారు మంత్రిగా ఉన్న సమయం లోపల ఆ టైం లోపల శివాజవరం కలెక్టర్, మెదక్ కలెక్టర్గా ఉండేది వారు. సో తర్వాత వారిని ముఖ్యమంత్రి కార్యాలయంలో పెట్టుకున్నారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్కి వారు ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నప్పుడే ఈ మియాపూర్ కుంభకోణానికి సంబంధించినటువంటి భూములు రిజిస్ట్రేషన్ అయినటువంటి వార్తలు బయటకు వచ్చినాయి. అప్పుడు 3 సబ్ రిజిస్ట్రార్లను సస్పెండ్ చేసిర్రు, రిమాండ్ చేసిర్రు, జైలుకు పంపించారు, ఏదో మొత్తం చేసినట్టు చెప్పిండ్రు. రిజిస్ట్రార్లంతా దొంగలు అన్నారు, రిజిస్ట్రేషన్ వ్యవస్థను రద్దు చేయాలి అన్నారు, సబ్ రిజిస్ట్రార్ల వ్యవస్థను రద్దు చేసి రిజిస్ట్రేషన్ అధికారులని తహసీల్దారులకు బదిలీ చేయాలన్నారు, తహసీల్దారులకు బదిలీ చేసిర్రు. తర్వాత మీకు రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్ ఏరియాలో గుర్తుండాలి, ఒక రైతు వచ్చి తహసీల్దార్ మీద పెట్రోల్ పోసి ఆమెను అంటు పెట్టి ఆయన కూడా అంటు పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఏమన్నాడు, తహసీల్దారులు దొంగలు అన్నాడు. సబ్ రిజిస్ట్రార్లు ఒకసారి దొంగలయ్యారు, తహసీల్దారులు ఒకసారి దొంగలయ్యారు. ఇట్లా వ్యవస్థలో ఉన్నటువంటి పొరపాట్లన్నీ సరిదిద్దకుండా తనకు అనుకూలంగా ఉండేటువంటి రీతి లోపల స్టేట్మెంట్లు ఇస్తూ అటు అధికార యంత్రాంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిండ్రు. ఆ రోజు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్కి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి అధికారి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం లోపల చీఫ్ సెక్రటరీగా వచ్చినారు. ఎవరి కుటుంబానికి లబ్ధి జరుగుతుంది, ఎవరి వల్ల జరుగుతుంది, అసలు ఏమనుకుంటున్నారు మీరు? మియాపూర్ కుంభకోణం కాస్ట్ ఎంత అనుకుంటున్నారు? దాంట్లో కదా మీ పార్టీ ఫ్లోర్ లీడర్ కేశవరావు గారికి కుమార్తె పేరు మీద 30 ఎకరాలు, ప్రస్తుతం మేయర్ గారి పేరు మీద 30 ఎకరాలు ఉందని, తర్వాత కేకే గారు వివరణ ఇచ్చిండ్రని. అదే కదా అప్పుడు హైకోర్టులో అంతా గొడవ జరిగినటువంటి గందరగోళం. అది దాదాపు 200 ఎకరాలు పోను కబ్జాలని పోను, ఇప్పుడు దాదాపు 50 నుంచి 70 ఎకరాలు మిగిలింది. గాడెన్నో గుట్టలల్లో నియోపోలీస్ పక్కన గుట్టలల్లో అర్రాస్ ఎత్తేనే 50 కోట్లకు ఎకరం పోయిందండి. ఇది హార్ట్ ఆఫ్ ద హైదరాబాద్లో మియాపూర్ సెంటర్లో 50 నుంచి 60 ఎకరాలు మిగిలింది. 60 ఎకరాలు ఇంటూ 50 కోట్లు లెక్కేసుకున్నా ఎంత అవుతుందన్న అది? ఒక రాష్ట్ర దాదాపు ఈ రాష్ట్రం లోపల ఒక నువ్వు దళిత బంధు లాంటి ఒక పెద్ద స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడానికి కావాల్సినంత డబ్బు అది. అన్ని 1000 కోట్లకు సంబంధించినటువంటి భూములలో కుంభకోణాలు జరుగుతూ ఉంటే ఆ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు అంత గొప్ప స్థాయి ఉన్నటువంటి పదవి లోపల కూర్చుంటున్నప్పుడు ప్రజలు ఏం ఆలోచించాలి ఆ కుర్చీ గురించి, అధికారుల గురించి? సడన్గా ఆమె వచ్చి ఆ కుర్చీలో ఎందుకు కూర్చున్నది అనేది జనానికి అర్థం కాదనుకుంటున్నారు. ఆనాడు ఆనాడు ఆమె ఫేవర్ చేసినట్టే కదా ఆ పర్టికులర్ కేసులో, 100కి 100% కదన్నా, దాంట్లో సందేహం ఎందుకు? ఆ రోజు రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత గందరగోళం అంతా జరిగిన తర్వాత రిజిస్ట్రేషన్ చాక చీఫ్ మీద చర్య తీసుకోలేదు మీరు. ఎవరి మీద చర్య తీసుకున్నారు? చిన్న చిన్న వాళ్ళు, పీనట్స్ లాంటి వాళ్ళు. ఎవరు? సబ్ రిజిస్ట్రార్ల మీద మీరు చర్య తీసుకున్నారు. నాకు తెలియకుండా చేసిర్రు రిజిస్ట్రేషన్ అనడానికి అవకాశం లేదు. అంత కాంట్రవర్షియల్ భూముల విషయం లోపల ప్రభుత్వం ఇంట్రెస్ట్ ఉన్నటువంటి భూములలో, సుప్రీంకోర్టులో కేసులు నడుస్తున్న భూములలో, కెన్ యూ ఇమాజిన్ రాగన్న, ఒక చిన్న సబ్ రిజిస్ట్రార్ అనేటువంటి స్థాయిలో ఉన్నటువంటి ఒక అధికారి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు ఎవరికి తెలియకుండానే రిజిస్ట్రేషన్ చేయగలుగుతారా? సో ఇట్ ఈస్ అ బిగ్ డీల్. అందులో 1000 కోట్ల రూపాయలు చేతులు మారుతున్నటువంటి ఒక మేజర్ కుంభకోణం అది. దాంట్లో ఏం జరుగుతుంది, నేను ఎట్లా ప్రొసీడ్ అవుతాను అనేది కొంతకాలం ఆనాడు. నాకు బాధ ఏంటంటే మా జర్నలిస్ట్ మిత్రుల మీద కోపం ఏంటంటే నేను పనిచేసినప్పుడు ఇట్లా పనిచేయలేదు, నేను వెంటబడి వెంటబడి వెనక దిద్దుంటి. ఇలా మీరు నిజంగా జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా నేను బహిరంగంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, నిజంగా మన జర్నలిజంలో ఇంకా రంగురంగుల జర్నలిజాలు, ఎల్లో జర్నలిజాలు, 3 రంగుల జర్నలిజాలు, పింక్ జర్నలిజాలు లేవనుకుంటే రంగారెడ్డి మేడ్చల్ జిల్లా లేదా పూర్వ రంగారెడ్డి జిల్లాలో
ధరణి చట్టం వచ్చినప్పుడు 22A కింద పెట్టి ఇప్పుడు 22A కింద ఎత్తేసినటువంటి భూములు ఎన్ని అనేది ఒకసారి మీరు చేయండి అన్న. రైట్ టు ఇన్ఫర్మేషన్ పెట్టి చూడండి. అసలు కలెక్టర్లు ఈ జిల్లాలకు కలెక్టర్లుగా ఎవరు ఉండాలని కోరుకుంటారు? బాగా చదువుకున్న వాళ్ళు, డైరెక్ట్ ఐఏఎస్లు ఉంటే బాగుంటుందని కోరుకుంటారు, నాలాంటి వాళ్ళు కోరుకుంటారు, కరప్షన్కి స్కోప్ లేకుండా ఉంటుందని. కానీ ఈ జిల్లాల చుట్టూ వస్తున్నటువంటి హైదరాబాద్, హైదరాబాద్ చుట్టూ వస్తున్నటువంటి కలెక్టర్లు అంతా కూడా ఎక్కడైతే స్కాములు చేస్తూ ఉన్నారో వాళ్ళంతా సోమేష్ కుమార్కి పెట్ అనుచరులు. వాళ్ళు సోమేష్ కుమార్ గ్రూప్ వన్ అధికారులని కన్ఫర్డ్ ఐఏఎస్ని తీసుకుపోయి అక్కడ పెట్టి 22A ముందు పెట్టించి తర్వాత 22A నుంచి ఎత్తేపిస్తూ కొన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. ఒక్కొక్క ఐఏఎస్ ఆఫీసర్ దుబాయ్లో ప్రాపర్టీస్ కొంటున్నాడు రా గన్న. కెన్ యూ ఇమాజిన్? బూర్జ్ ఖలీఫాలో బంగ్లాలు కొన్నోళ్ళు ఉన్నారు, ఫ్లాట్లు కొన్న ఐఏఎస్లు ఉన్నారు తెలంగాణలో పనిచేసిన, హైదరాబాద్ ఇప్పుడు పనిచేస్తున్న వాళ్ళు, హైదరాబాద్, హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి జిల్లాలలో కలెక్టర్లుగా పనిచేస్తున్నటువంటి అధికారులు దుబాయ్లో ప్రాపర్టీస్ కొంటున్నారు అంటున్నా. వేల కోట్ల రూపాయలు 24 గంటలు వీళ్ళు చీఫ్ సెక్రటరీతో ఆన్లైన్లో ఆట్లైన్లో ఉంటారు వీళ్ళంతా. ఇక్కడ 22A పెట్టాలి, తెల్లారేడు కావాలి, పైరవి కావాలి, 100 కోట్ల డీల్ కావాలి, ఆ తర్వాత 22A డిలీట్ అయిపోవాలి. యాజ్ సింపుల్ యాజ్ అంతే. అది మూడో కంటికి తెలియకుండా వైట్ కాలర్ అఫెన్స్ జరుగుతూ ఉంది రాష్ట్రంలో. చంద్రశేఖరరావు గారు ఊకే తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు ఒక మాట చెప్పేటోడు. రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు అనేటోడు వచ్చి కిటికీలు తెరిచి భూములు అమ్మిండు హైదరాబాద్, హైదరాబాద్ చుట్టూ. రాజశేఖర రెడ్డి అనేటోడు వచ్చి దర్వాజలు తెరిచి భూములు అమ్ముకుంటున్నాడు. అసలు తెలంగాణ భూములు అమ్ముకునేటువంటి హక్కు వీళ్ళకి ఎక్కడిది రా అని చెప్పి తిట్టి రంగారెడ్డి, మేడ్చల్లి ఇట్లాంటి ప్రాంతాలలో ఉన్న ప్రజల్ని రెచ్చగొట్టిన మనం ఇయ్యలదాకా ఎంఆర్ వెనకకు రాలేదు. వచ్చిందా? ఎంఆర్ భూముల మీద ఎంత గొడవ చేసినా మనం మీకు అందరు గుర్తుండే ఉంటాం. ల్యాంకోయల్ సేడిపోయింది, వక్ఫ్ భూములు అని చెప్పినాం, బో జెండాలు ఎగిరేస్తాము అని చెప్పినాం. ఏమైందన్న 8 ఏళ్ళ వక్ఫ్ భూములు వెనక్కి వచ్చినాయా? ల్యాంకోయల్స్ వెనక్కి వచ్చిందా? ఎంఆర్ ప్రాపర్టీస్ లో 98 ఎకరాలు వెనక్కి వచ్చినాయా? 90 లక్షల కోట్ల రూపాయలకి రైతులకు ఇచ్చేసి మీరు ఒక్కొక్క గజం, ఒక్కొక్క ప్లాట్, ఒక్కొక్క విల్లాని ఎన్ని కోట్లకు అమ్ముకుంటా ఉన్నారు? పద్మాలయ స్టూడియోస్ ఏడికిపోయిందన్న. ఏం చెప్పిండు హరీష్ అన్న? పద్మాలయ స్టూడియోస్ వెనక్కి వస్తుందని చెప్పిండు. రసమయ్య బాలకిషన్ అన్న ఏం చెప్పిండు? రాఘవేంద్రరావు కట్టిన అదేంది తెలుగుదేశం పార్టీ అవతల అవతల ఉన్నటువంటి సినిమాక్స్, ఐమాక్స్ ఏదో ఉంటుంది కదా, దాన్ని వెనక్కి తీసుకుంటామని చెప్పారు. ఎటువైనాయి అన్న ఇవన్నీ? ఎటువైనాయి? ఆ రోజు వాళ్ళు తలుపులు తెరిచి, కిటికీలు తెరిచి చంద్రబాబులు, రాజశేఖర్లు అమ్మితే ఇలా సార్ గోడలు తీసేసి పిల్లలతోటి సహా అన్ని కుల్లా కుల్లా చేసేసి అమ్మి పారేస్తా ఉన్నాడు. నీకు నచ్చిన కలెక్టర్లకు 30 కోట్లకు పోతుంది, అదే నియో పోలీస్ పక్కన ఒకటి 50 కోట్లకు కొంటాడు. వీళ్ళకి నచ్చిన కలెక్టర్ ఉద్యోగం రాజీనామా చేసిన ఆయన 30 కోట్లకు కొంటాడు. ఇదేందన్న రాజకీయం? ఎంత భయంకరమైన క్రైమ్ జరుగుతుందంటే భూమి పేరిట. నాడెవలో కొట్లాడినని చెప్తారు, భూమి కోసం, భుక్తి కోసం, జల్ జమీన్ జంగల్ కోసం కొట్లాడిన కుమరం భీమ్ లాంటి వాళ్ళు ఆత్మలు షో ఇలా క్షోభిస్తూ ఉంటాయి. హైదరాబాద్, హైదరాబాద్ చుట్టూ ఏం జరుగుతలేదు, ఒకటే ఒకటి 22A పెట్టు, 22A తీసేయి. మా జర్నలిస్ట్ మిత్రులకు అందుకని నేను రెండు చేతులు జోడించి వాకినాలపల్లి భూములు ఆల్రెడీ ఈడీ ఆధీనంలో ఉన్న భూములను కూడా సేల్ డీడ్ చేస్తున్నారు కదా. ఈ భూమి ఆ భూమి అని ఏం లేదన్న. నువ్వు అవకాశం ఇస్తే చార్మినార్ కూడా అమ్మేందుకు సిద్ధంగా ఉన్నారు భక్తులు, అంత గొప్ప తయారు. సిఎస్ గా ఆమెకి ఇచ్చిన గిఫ్టా లేదంటే ఇంకేమైనా తదుపరి చేయాల్సిన పని? పరస్పర సహకారం ఇది. ఇంకేమైనా తదుపరి చేయాల్సిన ఫీడ్ ప్రోకో అయిపోయిందా? ఫీడ్ ప్రోకో ఏది అయిపోలేదు, ఇంకా చాలా ఉంటాయి కదన్న, ఇంకా చాలా ఉంటాయి. ఫీడ్ ప్రోకో అట్లే పెండింగ్ లో ఉంది కదా, అది అవ్వలే కదా. ఇప్పుడు అది క్లియర్ అవుతుంది, కోర్టు ఆర్డర్లను పూచిగా పెట్టేసి అది క్లియర్ చేసుకుంటేందుకు గత 6 నెలల నుంచి ఫైల్ మూవ్ అవుతా ఉంది. దాంట్లో భాగంగానే అవుతుంది, అవుతుంది దాంట్లో భాగంగానే జరుగుతుంది అనేది నాకు ఉన్నటువంటి అనుమానం. మరి మీరు రిట్ చేసిన తర్వాత దాని మీద మీరు ఎందుకు ఫైట్ చేయలేకపోయారు? రిట్ ని డిస్పోజ్ చేసింది కోర్టు, సుప్రీంకోర్టు డైరెక్షన్స్ మేరకు రిట్ ని డిస్పోజ్ చేస్తున్నామని చెప్పి డిస్పోజ్ చేసిండ్రు. తదుపరి మీరు మరి పోలీసు విచారణ జరుగుతూ ఉంది, సిట్ ఎంక్వైరీ జరుగుతూ ఉంది, సిట్ ఆల్రెడీ కొంతమందిని రిమాండ్ చేసింది, వాళ్ళు చార్జ్ షీట్ వేసి ఆ విచారణ పూర్తయిన తర్వాత ఆలోచిద్దామని చెప్పి ఆ రిట్ ని క్లోజ్ చేయడం జరిగింది. నాకు ఒక అడ్వకేట్ ఫోన్ చేసి చెప్తా ఉన్నాడు అన్నమాట, ఆ మియాపూర్ ల్యాండ్స్ కనుక క్లియర్ చేసి పర్టికులర్ ల్యాండ్ కనుక క్లియర్ చేస్తే తెలంగాణలో ఎలక్షన్ మొత్తం క్లోజ్ చేసి పడేస్తాడు కేసీఆర్ అయిపోతుంది. 100కి 100% నిజం. ఇంకా చాలా మిగులుతుంది, పక్క రాష్ట్రాలు కూడా పెట్టుబడి పెట్టే ఎంత డబ్బులు వస్తాయి దాంట్లో. 100కి 100% నిజం. నేను డే వన్ నుంచి చెప్తా ఉన్నా అన్న, ఆ గుట్టలలో ఊరవతలు ఎక్కనో 50 కోట్లకు ఎకరం అమ్ముడు పోతే ఇక్కడ 100 కోట్లకు పోదా అన్న? ఎందుకు ప్రభుత్వం అనుకున్నటువంటి బలహీనత ఏంది? ఎందుకు 50 ఎకరాలు వెనక్కి తీసుకోరు? ఖాళీగా ఉన్న స్థలాన్ని ఎందుకు వెనక్కి తీసుకోరు? ఎంఆర్ ప్రాపర్టీస్ని ఎందుకు వెనక్కి తీసుకోరు? 100 ఎకరాలు ల్యాంకోయల్స్లో బిల్డింగ్లు కట్టినాక మిగిలిన భూమిని తీసుకుని ఎందుకు వక్ఫ్ భూమి కింద డిక్లేర్ చేయలేవు? ఎందుకు పద్మాలయ మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత పర్మిషన్స్ ఎందుకు ఇచ్చిండ్రు? వీటికి సమాధానం ఏది? ఆ రోజు మీరు మాట్లాడినటువంటి మాటలకి, ఈరోజు మీరు చేస్తున్న మాటలకి మధ్యన పొంతన ఎక్కడుంది? నిన్నటిదాకా ఆంధ్రోళ్ళు అని తిట్టి ఇలా పొద్దులేస్తే వాళ్ళతోటే కదా మనం వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ వస్తూ ఉంది. 3BB1 ఎత్తేసిందని వెనకాల ఇంకెన్ని కుట్రలు ఉన్నాయో, ఇంకెన్ని బయటకు వస్తాయో చూడండి మీరు త్వరలోనే. ఇట్లా రకరకాలు ప్రతిదాన్ని భూమికి ముడిపెట్టి చేస్తా ఉన్నారు, పై కనవడానికి మాత్రం ఏదో జరుగుతుందని చెప్తా ఉన్నారు. జరుగుతున్నటువంటి అసలు కుంభకోణాలు ఇక్కడ జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులది కూడా సేమ్ కేసు అనుకుంటా.
ఇదే కుటుంబానికి సంబంధించి వ్యక్తులు కొన్ని చైనా కంపెనీలతో మాట్లాడుకొని ముఖ్యమంత్రి కార్యాలయం బేస్ గానే జరిగినటువంటి అగ్రిమెంట్ అది. ఒలెక్ట్రా గోల్డ్ స్టోన్ ప్రసాద్ ఇవన్నీ సంబంధించిన బస్సులే కదా. 100% చైనా నుంచి ఒక కంపెనీ తోటి అగ్రిమెంట్ చేసుకొని తీసుకొచ్చి వీళ్ళ పేర్లు బయటకు వస్తే మళ్ళీ కోర్టులు కేసులు రప్చర్ అయితే బదనాం అవుతామని చెప్పి ఒక చైనా కంపెనీని బూచిగా చూపెట్టి చేసుకొస్తున్నటువంటి డ్రామా ఇది. ఆ బస్సులన్నీ మళ్ళీ మీరు చెప్పినటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి బస్సులు కుటుంబానికి మెగా ఇన్వాల్వ్మెంట్ కూడా ఉన్నట్టుంది ఇందులో. అన్న ఇప్పుడు వీళ్ళంతా విడదీయరు అన్నటువంటి బంధంగా ఏర్పాటు అయిపోయారు. బాగా కమ్యూనిస్ట్ ఉద్యమం జరిపినప్పుడు కమ్యూనిస్ట్ నాయకుడిగా మనం అందరు గుర్తున్నటువంటి పేరు మావో. మావో ఒక సందర్భంలో ఒక మాట చెప్తాడు, అంత గొప్పగా కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని నడిపించినటువంటి మావో కూడా ఏం చెప్తాడంటే మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని చెప్తాడు. ఆర్థిక అంటే ఆలింగనం చేసుకుని ప్రేమగా మనసు టు మనసు వచ్చినాయి కాదు, ఈ ఆర్థిక సంబంధాలే అని చెప్తాడు మావో. ఇలాది నువ్వు చెప్పిన ఏ కంపెనీ తీసుకొచ్చినా, నువ్వు చెప్పిన ఏ చీఫ్ సెక్రటరీ తీసుకొచ్చినా, చీఫ్ సెక్రటరీ రిజైన్ చేసిన తర్వాత వచ్చిన సలహాదారైనా, వీళ్ళంతా చేస్తుంది ఈ కంపెనీలకు లైజెన్స్ చేయడానికి తప్ప వీళ్ళు ఇంకొకటి గొప్ప పనులు ఏం చేస్తలేరు. వీళ్ళు ఒక్క సలహాదారు ఒక్క పని చేసి ఒక సలహా ఇచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని బాగుపరిచింది. ఒక మీటింగ్ చెప్పానా, 18 మంది సలహాదారులను పెట్టుకున్నారు దగ్గర దగ్గర. ఒక్క సలహాదారు ఒక పని చేసింది చెప్పు, ఒక రూపాయి మిగిలిచ్చింది చెప్పు. ఒక పల్లెటూరుకు వచ్చి ఒక పేదోడికి దళిత బంధు స్కీమ్ని ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ దగ్గర నుండి చేపించి ఒక ఊరిని దత్త తీసుకున్న వాళ్ళు బాగా చేసింది చెప్పు. ఒక గిరిజన బంధు చెప్పు, ఒక వాసాల మరికి వచ్చిన వాడిని చెప్పు, ఒక ముల్కనూరుకు వచ్చిన వాడిని చెప్పు, లేదా ఒక పోలీస్ స్టేషన్కి వచ్చి రిటైర్డ్ అయినటువంటి డీజీపీలు సలహాదారులకు వచ్చి ఒక పోలీస్ స్టేషన్ దత్త తీసుకొని పల్లెటూర్లకు వచ్చి పోలీస్ వ్యవస్థను మార్చింది చెప్పు, కానిస్టేబుల్కి ట్రైనింగ్ ఇచ్చింది చెప్పు. వీళ్ళకి ప్రోటోకాల్ ఉండాలి, బుగ్గకారు ఉండాలి, గన్మెన్లు ఉండాలి, బంగ్లా ఉండాలి, ఫోన్ ఉండాలి, వంట ఉండేటోడు ఉండాలి. దీనికోసం తీసుకుంటారు వీళ్ళు సలహాదారులు, దీని పేరు మీద జీతాలు దెబ్బతారు తప్ప ఒక్క సలహాదారుంతో. చంద్రశేఖరరావు గారికి సలహా ఇచ్చేటువంటి అధికారి ఎవడన్నా ఈ రాష్ట్రంలో ఉన్నాడా అన్న? పోని ఇత్తే వింటాడా? ఇత్తే ఇనే స్థాయిలోనన్నా పోని కేసీఆర్ గారు ఉన్నారా? ఇప్పుడు అడిగే పరిస్థితి ఉంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ కాదు కదా. నేను ఎందుకని చెప్తా ఉన్నా, టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయినా ఇంకోటైనా వాళ్ళు అల్టిమేట్ గోల్ డబ్బులు, అధికారాన్ని నిలబెట్టుకున్నారు. ఇప్పుడు మీరు సెంట్రల్లో పవర్లో ఉన్నారు, ఐఏఎస్ అధికారులు పోయి బుర్జ్ ఖలీఫాలో దుబాయ్లో ఫ్లాట్స్ కొంటా ఉంటే, సెంట్రల్లో పవర్లో ఉన్న మీరు, డీఓపీటీ కేంద్రంలో అధికారంలో ఉన్న మీరు చర్యలు తీసుకోవాల్సిన డీఓపీటీ వీళ్ళంతా గమనిస్తూ ఉండరా? సెంట్రల్ ఎంప్లాయీస్ కదా వీళ్ళంతా. సి 100% కేంద్ర ప్రభుత్వం విజిలెన్స్ అందరు కూడా గమనిస్తూ ఉన్నారు, వీళ్ళు చేస్తున్నటువంటి తప్పులు నిజేస్తూ ఉన్నారు. దురదృష్టం ఏంటంటే బినామీ యాక్ట్ చట్టం తీసుకొచ్చిన తర్వాత కొన్న కలెక్టర్ ఆయన పేరు మీద ఎందుకు కొనుక్కుంటాడు కదా, నువ్వు కూడా బడ జోకులు వేస్తూ గృహప్రవేశం చేస్తేందుకు పోతాడు, ఫోటోలు దిగుతాడు, దోస్తు ఫంక్షన్కి వచ్చిన అని చెప్పుకుంటాడు తప్ప ఇది నా బంగ్లా అని ఆయన ఎందుకు చెప్పుకుంటాడు, ఆయన పేరు మీద ఎందుకు ఉంటుంది ప్రాపర్టీ? సి వినో ఎవరెవరు ఏం చేస్తూ ఉన్నారనే తెలుసు. బినామీ చట్టం కూడా తీసుకొచ్చినాం, ప్రయత్నం చేస్తూ ఉన్నాం, బట్ ఎక్కడ కూడా అది ఎస్టాబ్లిష్ కావడానికి నీకు టైం పడుతుంది. నేరస్తులు, నేరం చేస్తున్నటువంటి వ్యక్తులు కొల్లుడే ఏ వ్యవస్థలతో అయితే కొల్లుడే చేస్తూ ఉన్నారో ఆ వ్యవస్థలన్నీ ఇప్పుడున్నటువంటి ఎగ్జిస్టింగ్ భారత చట్టాల కంటే మెరుగైనటువంటి ఆలోచనతో నేరం చేస్తూ ఉన్నారు. అందుకని ఇట్ ఈస్ టేకింగ్ టైం. కానీ ఏం లాభం ఇప్పుడు బ్యూరోక్రసీ ఇటు పరిపాలనలో ఉన్న రాజకీయ నాయకులు మొత్తం కలిసి కూర్చొని అంతా స్కెచ్లు వేసుకొని జనం సొమ్ము మింగుతూ ఉంటాయి. ఇప్పుడు సోమేష్ కుమార్ ఇన్ని సంవత్సరాలని సీఎస్గా ఉండి అన్నింటికీ ఆయనే ఇన్ఛార్జ్, ధరణికి ఆయనే, ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఆయనే, రెరా ఆయనే, మొత్తం ఆయనే. కొంచెం అయిపోయింది, తీసుకుపోయారు, ఏపీ అయిపోయింది, ఏముంది ఆయన ఆయన పోయింది ఏముంది? కావలసిన పని అంతా క్లియర్గా చేసి పెట్టిండు, ఆయన సంపాదించుకున్నాడు, ఆయన కూడా పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకుంటున్నాడు, వేరే వేరే రాష్ట్రాల్లో ఉన్న వార్తలు ఉన్నాయి, ఆరోపణలు ఉన్నాయి. బాధాకరం ఏంటంటే అది జ్యుడిషియరీ తీసుకున్నటువంటి ఒక నిర్ణయం, దాంట్లో రాజకీయ వ్యవస్థ కంటే జ్యుడిషియరీ కొంచెం ఆలస్యం చేసింది. చీఫ్ సెక్రటరీగా సోమేష్ కుమార్ని కంటిన్యూ చేయొద్దని కేంద్ర ప్రభుత్వం రిట్ పిటిషన్ వేస్తే బాధాకరం ఏంటంటే 2-2.5 సంవత్సరాలు పడుతుంది కోర్టు ఆ రిట్ పిటిషన్ని డిస్పోజ్ చేయడానికి. ఒక ప్రాక్టీసింగ్ అడ్వకేట్గా నేను కోర్టుల గురించి ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేనన్న, అందుకంటే ప్రయారిటీ కేసు ఏముంటుందన్న, వారం రోజులలోనే కేసు తేల్చాల్సినటువంటి కోర్టులు, రోజు హియరింగ్ పెట్టి వారం రోజులలో కోర్టులు తేల్చాల్సిన కేసు, ఒక రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి ముఖ్య పరిపాలన అధికారి ఈ రాష్ట్రంలో ఉండాలనా వద్దా అనేటువంటి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి ఒక కేసుని 2-2.5 సంవత్సరాలు హైకోర్టు వింటే న్యాయం జరిగినట్ట, అన్యాయం జరిగినట్ట తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, తెలంగాణ రాష్ట్ర ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు ఒకసారి మీరు ఆలోచించుర్రి. ఇంత జరిగింది, మరి డీజీపీ అంజనీ కుమార్ కూడా ఆంధ్రప్రదేశ్ క్యాడర్ అధికారే, మరి ఆయనను ఎందుకు రిలీవ్ చేస్తలేదు రాష్ట్ర ప్రభుత్వం? అంటే మళ్ళీ కోర్టుకోవాలి ఎవడో ఒకడు, మళ్ళీ కోర్టులో పిటిషన్ వేయాలి, అదంతా జరగడానికి మళ్ళీ 2-3 ఏళ్ళు జరుగుతుంది, ఆ తర్వాత ఇది జరగాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. ఇప్పుడు హైకోర్టు అంత కేటగారికల్గా క్లియర్గా చీఫ్ సెక్రటరీ విషయం లోపల ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఒకటే రాష్ట్రం, ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ కేటాయించబడిన సోమేష్ కుమార్ అనేటువంటి చీఫ్ సెక్రటరీ నియామకం చెల్లదు, ఆయన ఆంధ్రప్రదేశ్కి పంపించండి అనేటువంటిది హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన జడ్జిమెంట్ కరెక్ట్ అయినప్పుడు, అదే ఆంధ్రప్రదేశ్ కేటాయించబడినటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఈ రాష్ట్రంలో ఎట్లా డీజీపీ అవుతాడన్నా?
ఎందుకు మా హైకోర్టు చీఫ్ జస్టిస్లు ఎందుకు ఆలోచించారు, ఎందుకు స్పందించారు, ఎందుకు చీఫ్ సెక్రటరీని పంపించిన వాళ్ళు తెల్లారే డీజీపీని కూడా పంపమని ఎందుకు ఆర్డర్ ఇయ్యారు, సుమోటో కింద కేసు వినడానికి మా హైకోర్టు చీఫ్ జస్టిస్లకు ఉన్నటువంటి ఇబ్బంది ఏంది? డైరెక్ట్ డిఓపిటీ ఆర్డర్స్ ఇవ్వలేదా? ఎస్, డిఓపిటీ ఏమంటుంది, ఇప్పుడు మళ్ళీ కోర్టులో కేసు పెండింగ్ ఉంది కదా, వీ కెనాట్ టేక్ డైరెక్ట్ డిసిషన్ అంటిల్ ద కోర్ట్ గివ్స్ అన్ ఆర్డర్. కోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత వాళ్ళు నిమిషాలలో అమలు చేసిరు కదా. రేపు ఇప్పుడు ఇది కూడా ఇది అంజనీ కుమార్కి సంబంధించింది కూడా, రేపు మాపో కోర్టులో విచారణ స్టార్ట్ అవుతుంది. ఇట్ టేక్స్ టైం, బట్ ఇట్ విల్ హ్యాపెన్. అది కూడా గుర్తుపెట్టి, ఎంత పగడ్బందీగా అధికారులను నియమించుకుంటున్నారు చూడండి. మీరు ఎక్కడ మెదక్ కలెక్టర్గా ఉన్నప్పుడు ఆమె ఉండే, తర్వాత ముఖ్యమంత్రి కార్యాలయానికి అటాచ్ చేసుకోవడం, అక్కడి నుంచి గోల్డ్స్టోన్ ప్రసాద్ ఎంటర్ అవ్వడం, మియాపూర్ స్కామ్ బయటికి రావడం, ఇదంతా చాలా పగడ్బందీగా వ్యవహారం అంతా నడిపించినారు కదా. 100% అధికారులు. గోల్డ్స్టోన్ ప్రసాద్ తమ్ముని వైఫ్ ఈమె సిఎస్ శాంతికుమార్ గారా? ఓకే, సొంత తమ్ముడి శ్రీమతి. సో అప్పటి నుంచే ముఖ్యమంత్రి గారికి, ఐ మీన్ షీఈస్ పోస్టెడ్ ఇన్ సీఎం స్కామ్ ఆఫీస్ అన్న. మా మెదక్ జిల్లా కలెక్టర్లకు అదృష్టం, గతంలో పనిచేసి వచ్చినటువంటి అనేక మంది అధికారులు ఇప్పుడు అదే ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో పనిచేస్తూ ఉన్నారు, వివిధ హోదాల్లో పనిచేస్తూ ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పనిని క్లియర్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఒకరు కాళేశ్వరం చూస్తారు, ఒకరు ధరణి చూస్తారు, ఒకరు రిజిస్ట్రేషన్ చూస్తారు. ఇట్లా వారికి అనుకూలమైనటువంటి అధికారులను పెట్టి మూడో కంటికి తెలియకుండా జీవోలన్నింటిని దాచిపెట్టి హైకోర్టు చెప్తే జీవోలు ఈ రోజు దాకా వెబ్సైట్లో దొరుకుతలేవన్నా. మియాపూర్ భూ కుంభకోణం కేసు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పాల్సిన రీతిలో చెప్పినాం, దరఖాస్తులు ఇవ్వాల్సిన సందర్భంలో ఇచ్చినాం. రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం పోలీస్ ఇన్వెస్టిగేషన్ సరిపోతుంది, దీనికి సిబిఐ ఇన్వెస్టిగేషన్ అవసరం లేదని మేము వేసినటువంటి కేసును కొట్టేసింది. పోలీసు వాళ్ళు ఛార్జ్షీట్ ఫైల్ చేసినారు, ఇద్దరు ముగ్గురునో సబ్ రిజిస్ట్రార్లను సస్పెండ్ చేసినారు, భూమి రెజ్యూమ్ చేసినామని ఆ రోజు ముఖ్యమంత్రి గారు ప్రకటించినారు. ఈ భూములు 22A ఉంటాయా, 22A తీసేస్తారా, ఈ భూముల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందా, ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తుందా, ఇప్పుడు ఫైల్ మూవ్ అవుతుంది కదా, కొత్త చీఫ్ సెక్రటరీ గారు వచ్చినాక ఫైల్స్ ఏం మూవ్ అవుతున్నాయని చూసిన తర్వాత మన యాక్షన్ మళ్ళీ ముందుకు పోవాలనేది ఆలోచిస్తాం. ప్రెస్ మీట్ పెట్టబోతుందని తెలిసింది, ఆలోచిస్తా ఉన్నాను. ఇంకా కొంత సమాచారం ప్రాథమికంగా కోర్టులో వేసిన పిటిషన్స్ గిట్ అన్ని కలెక్ట్ చేసుకుని, ఇప్పుడు కోర్టుకు హాలిడేస్ ఉన్నాయి, అందుకని కలెక్ట్ చేసుకుని పూర్తి స్థాయిలో నేను ఫైల్ చేసిన కేసు ఏంది, సర్వే నెంబర్లు ఏంది, అందులో ఏం జరిగింది, తోటా చంద్రశేఖర్ గారు ఏం చేశారు, వారి కంపెనీ ఏంది, వారి కంపెనీ ఏ సర్వే నెంబర్ల బిల్డింగ్లు కట్టింది, ఇవన్నీ కేటగారికల్గా తీసుకొద్దామని అనుకుంటా ఉన్నాం. దాంట్లో ఆ కేసులో కొంతమంది కార్లు కొనుక్కున్నటువంటి పెద్ద మనుషులు ఇప్పుడు రాజ్యసభకు వేరు, రకరకాల హోదాలలో ఉన్నారు. సో అగైన్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఏ కాంప్లికేటెడ్ ఇష్యూ కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసి పెట్టాలనేటువంటి ఒక ఆలోచనతో ఇప్పుడు ముందుకు పోతా ఉన్నాం. కవిత లిక్కర్ స్కామ్ ఏమైందండి? సప్లిమెంటరీ ఛార్జ్షీట్లో అసలు ఎక్కడ ఆమె పేరు కూడా పెద్దగా ఉన్నట్టు కనిపిస్తలేదు, దాదాపు 1000 పేజీల ఛార్జ్షీట్ అది. మీరు ఫస్ట్ 2 ఛార్జ్షీట్లు అప్పుడేమో కవిత పేరు వచ్చిందని లీకులు ఇచ్చే ప్రయత్నం చేశారు, కానీ సప్లిమెంటరీ ఛార్జ్షీట్లో అసలు ఏం వార్తలే లేదు. ఆమె ఏది లీక్ కాదన్న, కోర్టులో వేసిన ఛార్జ్షీట్లో ఆమె పేరు వచ్చింది, ఆమె పేరు వచ్చింది మీరే రాసిరు పేపర్లు, దాంట్లో లీక్ ఏముంటుందన్న. ఈడీ డైరెక్టర్ని అడగాల్సిన ప్రశ్న మీరు నన్ను అడిగినట్టున్నారా, కానీ నేను ఓన్లీ ఎమ్మెల్యేనే, లేకపోతే మళ్ళీ రేపు ఉదయాన్నే కేటీఆర్ గారు ట్వీట్ చేస్తారు, నేను ఏదైనా దీని మీద కామెంట్ చేస్తే రఘునందన్ రావుని తెలంగాణ ఈడీకి చీఫ్గా నియమించినందుకు మోడీ గారి కృతజ్ఞతలు. పొలిటికల్ స్టేట్మెంట్ జరుగుతూ ఉంది కదా, అందులో ఆల్రెడీ ఛార్జ్షీట్లు 2 ఛార్జ్షీట్లు ఫైల్ అయినాయి, 1 ఛార్జ్షీట్లో కవిత గారి పేరు వచ్చింది. అప్రాప్రియేట్ ఆడుకున్నాడో పైసలు ఇచ్చిండో ఏమో తెలియదు, కానీ మొత్తానికి అయితే బిడ్డ పేరుని సైడ్ చేసిరన్న చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏమైనా పైసలు ఇచ్చి పనులు చేసుకుంటామని ఎవరన్నా అనుకుంటే అది మూర్ఖత్వం. అట్లాంటిది అట్లాంటి వాళ్ళు బీఆర్ఎస్ సభ పెట్టి బీజేపీ మీద యుద్ధం ప్రకటిస్తారా అన్న, అట్లా లేదు కాబట్టి ఇవన్నీ జరుగుతాయి. బతిలాడుకోవడాలు, పైసలు ఇచ్చుకోవడాలు, మేనేజ్ చేసుకోవడాలు ఏం జరుగుతలేవు కాబట్టి చూసినావా, నేను మోడీ గారితో కొట్లాడుతున్నాను కాబట్టి నా బిడ్డను అరెస్ట్ చేసిరని రేపు ఒక ఎలిబిని సృష్టించుకొని ఒక బహానా అని చెప్పుకోవడానికి చేసేటువంటి ఒక ప్రయత్నంగా నేను భావిస్తాను. సో లేదంటే ఆధారాలు ఏమైనా దొరకట్లేదా? ఆధారాలు దొరకకుండా ఎట్లుంటుందన్న, సెల్ ఫోన్ డిస్ట్రక్షన్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఎవిడెన్స్. పైసల ట్రాన్సాక్షన్ సంబంధించి ఎందుకు దొరకదు? స్పష్టంగా మీరు ఈడీ చేసినటువంటి ఛార్జ్షీట్లో కేటగారికల్గా సౌత్ గ్రూప్ ఎంత డబ్బును ఫ్లోట్ చేసింది, సౌత్ గ్రూప్కి వచ్చినటువంటి కాంట్రాక్ట్లు ఏంది, కేటగారికల్గా రాసిర్రు అది. 13,000 పేజీలే ఉండడం వల్ల మీరు కవిత విషయంలో ఏమైనా అన్నా వస్తుందన్న, సప్లిమెంటరీ ఛార్జ్షీట్లు ఇంకా చాలా వస్తాయి, ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ ముందుకు పోతుంది, మీరు మేము ఆలోచించిన కోణంలోనే జరుగుతుందని ఆశపడతా ఉన్నా. ఇప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయింది కదా, మీకు ఏమనిపిస్తుంది ఈ సిచ్యువేషన్ చూస్తూ ఉంటే? అంటే కేసీఆర్ అందరితో చర్చించి నిర్ణయం తీసుకుండా అనిపిస్తుందా? తెలంగాణ అన్న పదమే కదా కేసీఆర్ బలం, ఆ పేరుతోనే 14లో సెంటిమెంట్ని అద్భుతంగా పండించగలిగిండు, 18లో అగో చంద్రబాబు నాయుడు వస్తుండు మన తెలంగాణ మీద కానీ అదే తెలంగాణ సెంటిమెంట్ని అద్భుతంగా వాడుకొని గెలవగలిగిండు. ఇప్పుడు అదే తెలంగాణ వద్దు అంటుండు, తెలంగాణ సెంటిమెంట్ వద్దంటు, తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడొద్దు అంటుండు, దేశం గురించి మాట్లాడాలి, దేశం ఏమైపోతుందో మాట్లాడాలి అంటుండు. అంటే అస్తిత్వ పునాదిని కదిలించుకొని
కేసీఆర్ మళ్ళీ నేను గెలుస్తా అనుకుంటున్నాడు. ఇప్పుడు బేసికల్గా మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, రెండుసార్లు ముఖ్యమంత్రి చేసి గుజరాత్ రాష్ట్రాన్ని పాలించినటువంటి నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయినప్పుడు తెలంగాణ లాంటి ఒక రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారి కంటే భిన్నంగా నేను పాలించి భిన్నంగా దోసుకొని ఇన్ని లక్షల కోట్లు సంపాదించుకుంటున్న నేను ఈ దేశానికి ప్రధానమంత్రి అయితే తప్పేందనేటువంటి ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన నుంచి పుట్టిందే బీఆర్ఎస్. దానికి ఎవరితో